ओम अज्ञानतिमिरांधस्य ज्ञानांजनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्चां श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं कृष्णसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखां। हे कृष्णा करुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकाकान्ता राधाकान्ता नमोऽस्तु ते। सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरीं कृपानुसुते देवी प्रणमामि हरिप्रियीं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च। पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नित्यानंद नमस्ते। सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे। हेलो नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण प्रभु। हरे कृष्ण। म्यूट चेस्तारु मदजी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु। हरे कृष्ण मदजी। మనం 8 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నామండి 4వ స్కందంలో. ఈరోజు 9వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఈ 8వ అధ్యాయంలో మనం ఏం చూసామండి, ధ్రువుడి యొక్క సాధన మొదలు పెట్టారు. సో సాధన కంప్లీట్ చేసుకున్నారు. అయితే నారదుడు ఇచ్చినటువంటి ఉపదేశాలకి అనుసారంగా ధ్రువుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకంగా తన సాధనని నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ సాధన చేయటం అనేది జరిగింది. మొదటి మాసంలో ధ్రువుడు 3 రోజులకి ఒక్కసారి పండ్లని, తర్వాత కూరగాయల్ని భుజించడం అనేది జరిగింది. అలా చేస్తూ ఆయన అర్చనని చేస్తూ వచ్చారు. ఇక 2వ మాసానికి వచ్చేసరికి ధ్రువుడు కేవలం 6 రోజులకి ఒక్కసారి భుజించడం అనేది చేశారు. 6 రోజులకి ఒక్కసారి కూడా ఎండుటాకుల్ని, తర్వాత తృణములని భుజించడం అనేది జరిగింది. ఇక 3వ మాసానికి వచ్చేసరికి 9 రోజులకి ఒక్కసారి ఓన్లీ జలమును మాత్రమే తాగి పూర్తిగా సమాధిలో ఉండిపోయారు. ఇక 4వ మాసానికి వచ్చేసరికి ప్రాణవాయువుని కూడా పన్నెండు రోజులకి ఒక్కసారి శ్వాస తీసుకోవడం అనేది చేశారు. సో ఆ విధంగా 4వ మాసం మొత్తం కూడా సాధన చేయటం అనేది జరిగింది. ఇక 5వ మాసానికి వచ్చేసరికి ధ్రువుడు శ్వాసను కూడా పూర్తిగా ఆపేసేశారు, శ్వాసను కూడా స్తంభింపజేశారు. ఇక శ్వాసను కూడా స్తంభింపచేసినప్పటికీ ఇక ముల్లోకాలు కూడా వణకసాగాయి. సో దేవతలందరూ కూడా సఫకేట్ అయిపోయారు. ఇంకా ఆయన కాన్సన్ట్రేషన్ పెంచడం కోసం ఆయన శ్వేదరంధ్రాలను కూడా మూసివేయడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే శ్వేదరంధ్రాలు కూడా మూసివేశారో ఇంకా అల్లకల్లోలం అయిపోయింది అనమాట. అంటే ఆయన ఏ విధంగా శ్రీకృష్ణ భగవాను ఆయన ధారణ చేశారు, సమస్త సృష్టిని ధారణ చేసిన దాంతో సమానం అయిపోయింది. సో ఆ విధంగా ఆయన సాధన వలన సమస్త సృష్టి కూడా సఫికేట్ అయిపోయింది, అంటే గాలి లేకుండా అయిపోయింది. దేవతలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి పరిస్థితిలో దేవతలందరూ కూడా విష్ణు భగవానుడి చెంతకి వెళ్ళారు, విష్ణువుని ప్రార్థించడం చేశారు. ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా అవుతుందో తెలియట్లేదు. సో ముల్లోకాలు కూడా కంపిస్తున్నాయి,
సో దానికి నువ్వే పరిష్కారాన్ని చూపించాలి అని విష్ణువుని అడిగారనమాట. అయితే విష్ణు భగవానుడు మాట్లాడుతూ దేవతలతోటి, ఇదంతా కూడా ధ్రువుడి వల్ల జరుగుతుంది, ధ్రువుడు గొప్ప తపస్సును చేస్తున్నారు, మొత్తం ధారణ చేసేశారు, ఆయన ఎంత బరువెక్కిపోయారటండి, ఆయన కాలి బొటన వేలు మీద నిలబడి తపస్సు చేస్తున్నారు, కాలి బొటన వేలును ఆనిస్తేనే సమస్త లోకం యొక్క బరువు ఆయనలో ఉంది కాబట్టి భూమి కుంగిపోతుందన్నమాట. ఏ విధంగా అయితే ఒక ఉపమానంతో చెప్పారు, ఒక ఏనుగు తన పాదాన్ని పడవ మీద పెడితే పడవ ఏ విధంగా అయితే మునిగిపోతుందో ఆ విధంగా ఈ లోకం మొత్తం కూడా కుంగిపోతుంది. సో ఈ ఉపమానంతో ధ్రువుడి యొక్క బరువును పోల్చారు. అయితే ఏంటి తేడా ధ్రువుల్లో? ఇంతకు ముందు ఉన్నటువంటి ధ్రువుడికి ఇప్పుడు ఉన్నటువంటి ధ్రువుడికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి? ఇంతకు ముందు కూడా అదే ధ్రువుడు కదా, ఒక్క 5 నెలల క్రితం ధ్రువుడికి ఇప్పుడు ఉన్నటువంటి ధ్రువుడికి ఉన్నటువంటి తేడా ఏమిటి? 5 నెలల క్రితం తన సవతి తల్లి అన్నటువంటి మాటలకి ఏమీ చేయలేక ఏడ్చినటువంటి ధ్రువుడు ముల్లోకాలని కంపించే విధంగా ఇప్పుడు ఎలా మారిపోయారు అని అంటే, భక్తి యోగంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి వచ్చేటువంటి శక్తి అలా ఉంటుంది. సో ధ్రువుడు ఇక్కడ స్వయంగా శ్రీకృష్ణ భగవాను ధారణ చేశారు, అందుకనే ఆయనకు అంత శక్తి వచ్చింది. మరి ఈ విషయం కనుక తన సమతి తల్లి కనుక తెలుసుకున్నట్లయితే ఆశ్చర్యపోయి ఉండేది. సో అంత గొప్ప శక్తివంతుడైపోయాడు ధ్రువుడు అనేటువంటి విషయాన్ని, అంటే అంత శక్తివంతుడైనటువంటి ధ్రువుడిని నేను ఇలా అన్నానా. సో అప్పుడు ఆమెకి రియలైజేషన్ వస్తుంది అనమాట, సో తన ముందు మనం ఎంత అనేటువంటిది. సో అలాంటి ఒక ధ్రువుడు ఇంతకు ముందు లేని శక్తిని ప్రదర్శించగలిగారు, అది ఓన్లీ కృష్ణ భగవానుడు వలన మాత్రమే సాధ్యమైంది. అయితే ఇప్పుడు విష్ణు అక్కడ మాట్లాడుతూ దేవతలతోటి, ధ్రువుడేమీ అందరికీ అపాయం చేసేటువంటి వ్యక్తి కాదు, ఆయన గొప్ప భక్తుడు, ఆయన ఆయన సాధనలో భాగంగా ఆయన చేస్తున్నటువంటి కఠోరమైనటువంటి తపస్సుకి పరిణామంగా మీకు ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడింది, నేను వెళ్ళి ధ్రువుడితో మాట్లాడతాను, ధ్రువుడిని తపస్సు ఆపజేయిస్తాను, అప్పుడు మీ అందరికీ కూడా సుఖంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, మీరేమీ కంగారు పడనవసరం లేదు అని చెప్పేసి విష్ణు భగవానుడు దేవతలందరికీ చెప్పి వాళ్ళని పంపించేస్తారు. సో అది ఇంతకు ముందు వరకు మనకి 8వ అధ్యాయంలో జరిగినటువంటి విషయం. ఇక 9వ అధ్యాయం ధ్రువుడు గృహానికి తిరిగి రావడం, అంటే తపస్సు అంతా సక్సెస్ అయిపోతుంది, భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటారు, భగవంతుడి ద్వారా తను కోరుకున్నటువంటి వరాలను పొందుతారు, తిరిగి తన ఇంటికి తిరిగి వస్తారు ధ్రువుడు. సో ఏం జరుగుతుంది ఈ ఈ వృత్తాంతంలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఈ అధ్యాయంలో మనకి క్లియర్ గా వివరిస్తున్నారండి. సో 9వ అధ్యాయం 1వ శ్లోకం అండి, ఈరోజు స్టార్ట్ చేద్దాం. మైత్రేయోవాచ మధోర్వనం భృత్య దిదృక్షయా గతః స్వరాజ్యం. మాతాజీ జయలక్ష్మి మాతాజీ, మల్లేశ్వర మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. నేను నెక్స్ట్ చదువుతాను. పక్షిడు విదురుడితో ఇట్లు పలికెను, ఆ విధముగా భగవానుడు అభయము నొసగినంతట దేవతలు భయముని వీడిన వారే వందనములిడి తమ లోకములకు పోయిరి. పిదప సాక్షాత్తుగా సహస శిరీషావతారమగు భగవానుడు గరుడారుడై తన సేవకుడకు ధ్రువుని జూడ మధువనమునకు పోయెను. సో దేవతలతో ఏం చెప్పారో అదే పని చేస్తున్నారండి భగవానుడు. సో భగవానుడు ఏం చెప్పారండి, నేను వెళ్తాను, ధ్రువుడితో మాట్లాడతాను, ధ్రువుణ్ణి ఈ తపస్సు నుంచి విరమింపజేపిస్తాను అని చెప్పేసినటువంటి భగవానుడు గరుడ వాహనం మీద సహర్ష శీర్షావతారముకు భగవానుడు గరుడారూఢుడై తన సేవకుడు ధ్రువుని చూడ మధువనమునకు పోయింది. ఎక్కడ తపస్సు చేస్తున్నారు ధ్రువుడు? మధువనం. బృందావనం వెళ్ళే వాళ్ళు చూడొచ్చండి, మధువనం బృందావనికి దగ్గరలోనే ఉంటుంది. సో అలాంటి మధువనానికి
వస్తున్నారండి విష్ణు భగవానుడు గరుడ వాహనం మీద. భాష్యం చదవండి. భాష్యము ఇచ్చడ సహస్ర శీర్ష అను పదము గర్భోదక సాయి విష్ణువునకు అన్వయించును. భగవానుడు క్షీరోదక సాయి విష్ణువుగా అవతరించినప్పటికీను అతడు ఇచ్చట సహస్ర శీర్ష విష్ణువుగా వర్ణింపబడును. అతడు గర్భోదక సాయి విష్ణువునకు అభిన్నమగుడయే దానికి కారణం. శ్రీల సనాతన గోస్వామి వారి భగవతామృత కథనము ననుసరించి ఆ సమయమున అవతరించిన సహస్ర శీర్ష పురుషుడు పృచ్ఛిన్న గర్భావతారమై ఉన్నాడు. భక్త ధ్రువుని నివాస్తారమై అతడు ధ్రువలోకమును సృష్టించను. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ వచ్చినటువంటిది ఎవరు అంటే క్షీరోదక సాయి విష్ణువు. అదే విషయం మనకి ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు. సహస్ర శీర్ష అను పదం గర్భోదక సాయి విష్ణువుకు అన్వయిస్తుందట. భగవానుడు క్షీరోదక సాయి విష్ణువుగా అవతరించినప్పటికీ అతడు సహస్ర శీర్ష విష్ణువుగా వర్ణింపబడింది. అంటే ఇక్కడ గర్భోదక సాయి విష్ణువు గురించి చెప్తున్నారు. అంటే గర్భోదక సాయి విష్ణువుకి సహస్ర శీర్ష అవతారానికి ఏం తేడా లేదు అని చెప్తున్నారు. సో ఈ భగవానుడు ఇప్పుడు మన ధ్రువ మహారాజు కోరుకున్నటువంటి కోరికను తీర్చడం కోసం ఆయన కోసం ఒక లోకాన్ని సృష్టిస్తారనమాట. సో ఎందుకు అంటే ఇప్పుడు ఆయన కోరుకున్నటువంటి లోకము బ్రహ్మదేవుడి లోకానికి మించినటువంటి లోకం. మరి బ్రహ్మదేవుడి లోకానికి మించినటువంటి లోకము అని అంటే అంతకంటే పెద్ద లోకం, అంతకంటే గొప్ప లోకం అయి ఉండాలి. అందుకనే దాన్ని ధ్రువలోకము అనేటువంటి పేరు పెడతారు. సో తర్వాత శ్లోకాల్లో మనకి అది వస్తుంది. సో ధ్రువలోకాన్ని సృష్టించేశారనమాట ఆయన. సవైధియాయోగ విపాక తీవ్రయం ఉత్పద్మకోశే స్ఫురితం తడిత్ ప్రభం. తిరోహితం సహసైవోపలక్ష్య బహిస్థితం తదవస్థం దదర్శ. జయలక్ష్మి మాతాజీ. లక్ష్మణరావు ప్రభుజీ. హరే కృష్ణ. తీవ్రమగు యోగాభ్యాసం ధ్రువుడు ఏ భగవద్ రూపం నందు పూర్తిగా సంలగ్నమయ్యానో ఆ మెరుపు వంటి తేజోమయ రూపము అకస్మాత్తుగా అదృశ్యమయ్యను. అంతటా ధ్రువుడు విచలితుడు కాగా అతని ధ్యానము భగ్నమయ్యను. కానీ అతడు కన్నులు తెరిచినంతనే తాను హృదయం నందు గాంచుచున్న భగవానుని ప్రత్యక్షముగా ఎదుటనే గాంచెను. ఓకే, భగవానుడు ప్రత్యక్షం అయిపోయారండి. అంటే సో ధ్రువుడు యాక్చువల్గా కళ్ళు మూసుకుని సమాధి స్థితిలో ఉన్నారు. సో కళ్ళు మూసుకుని సమాధి స్థితిలో ఉన్నటువంటి ధ్రువుడు ఏం చూస్తున్నారు అంటే భగవానుడి యొక్క రూపాన్ని చూస్తున్నారు. ఎప్పుడైతే స్వయంగా భగవానుడే ప్రత్యక్షం అయిపోయినప్పుడు ఇంకా మనసులో ఆయన చూస్తున్నటువంటి రూపం మాయమైపోయింది. సో అదే విషయం ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మనసులో రూపం మాయమైపోతే తప్ప ఆయన కళ్ళు తెరవడు. సో ఆయన కళ్ళు తెరిస్తే తప్ప భగవానుడు ఆయనతో మాట్లాడలేరు, భగవంతుడు ఆయనకి ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వలేరు. అందుకనే భగవానుడు ఆయన యొక్క సమాధిని విడగొడుతున్నారు. సమాధి నుంచి బయటికి తీసుకురావడం కోసం ఆయన మనసులో నుంచి ఆయన ఆ రూపాన్ని తొలగించేశారనమాట. చదవండి ప్రభు. పరిపూర్ణమగు యోగాధ్యాయం వలన ధ్రువుడు తన హృదయం నందు దేవదేవుని ఎల్లప్పుడూ దర్శించగలిగాను. కానీ అకస్మాత్తుగా ఆ భగవద్ రూపము హృదయం నుండి అదృశ్యమైనప్పుడు అతనిని తాను కోల్పోయినదినని ధ్రువుడు తలచెను. దానికి అతడు కలత చెంది ధ్యానమును వీడి కన్నులను తెరిచినంత ఎదుట అదే భగవద్ రూపమును తిరిగి గాంచగలిగాను. బ్రహ్మ సంహిత 5:38 యందు ప్రేమాంజన చరిత భక్తి విలోచన అనే చెప్పబడినది. అనగా భక్తి యోగం ద్వారా భగవత్ ప్రేమను వృద్ధి కావించుకొనిన సాధు పురుషుడు శ్యామసుందర రూపమును ఎల్లప్పుడూ గాంచుచుండును. భక్తుని హృదయం నుండు ఈ శ్యామసుందర రూపము కల్పనము కాదు. భక్తుడు భక్తి యోగము పరిపక్వము సాధించినప్పుడు
సాధన కాలమున తాను చిందించినట్టి శ్యామ సుందర రూపమును ముఖాముఖి గాంచగలడు. దేవదేవుని పూర్ణుడు కావున భక్తుని హృదయమునందలి రూపము, మందిరమునందలి రూపము, వైకుంఠము అనగా బృందావధానమునందలి ఆది రూపము అన్నీను ఒక్కటే. అవి అభిన్నములు. అదే చెప్తున్నారండి ఇక్కడ. సో భగవంతుడి యొక్క రూపాన్ని బయట చూసినా లోపల చూసినా ఒకటే. సో ఆయన ఇప్పుడు లోపల చూస్తున్నాడు, మనసులోనే సమాధి స్థితిలో ఉండి భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేస్తున్నాడు. సో భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేస్తున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా భగవంతుడి రూపం మాయమైపోయేసరికి ఒక్కసారిగా కలత చెందారు. సో నేను కోల్పోయాను దేవుణ్ణి అనేటువంటి భావంలోకి వెళ్ళిపోయారు. సో భగవంతుడిని నేను కోల్పోయాను అనేటువంటి, అంటే ఒక్కసారిగా ఎలా నా కళ్ళ ముందు నుంచి సమాధి స్థితిలో ఉన్న నేను నా కళ్ళ ముందు నుంచి ఒక్కసారి భగవంతుడి యొక్క రూపం ఎలా మాయమైపోతుంది అని ఒక రకంగా ఆయన కలత చెందారు. సో కలత చెంది సమాధి నుంచి బయటకు వచ్చేసారు. సమాధి నుంచి బయటకు వచ్చి బయట కళ్ళు తెరిచి చూడగానే బయట కూడా భగవంతుడి యొక్క ఏ రూపాన్ని అయితే ఆయన ధ్యానం చేస్తున్నారో అదే రూపం బయట కళ్ళ ముందు కనిపిస్తారు. అంటే భగవంతుడి యొక్క రూపం లోపల ఆయన చూసింది, బయట చూసింది, ఏం తేడా లేదు, రెండు సమానమే. అయితే ఒక యోగి ఆ విధంగా తపస్సు చేసినప్పుడు, ధ్యానమగ్నుడైనప్పుడు, పరిపూర్ణత చెందేంత వరకు ఆ యోగం పరిపూర్ణత చెందేంత వరకు భగవంతుణ్ణి అంతరంలోనే దర్శనం చేసుకుంటారు. ఎప్పుడైతే ఆ యోగం పరిపూర్ణమవుతుందో అప్పుడు కళ్ళు తెరిచినా కనిపిస్తారు. అంటే కళ్ళు మూసినప్పుడే కనిపించేటువంటి భగవంతుడు కళ్ళు తెరిచినా కానీ కనిపించే స్థాయికి వాళ్ళ యొక్క యోగం పరిపూర్ణత చెందుతుందన్నమాట. సో అంత స్థాయికి ఇప్పుడు ధ్రువుడు చూడండి, ఎన్నాళ్ళు చేశారండి తపస్సు? 5 నెలలు మాత్రమే తపస్సు చేశారు. 5 నెలలలోనే అంత పరిపూర్ణతను పొందారు. 5 నెలలలోనే ముల్లోకాలని ధారణ చేయగలిగారు. 5 నెలల్లోనే సమస్త సృష్టిని స్తంభింపజేయగలిగారు. అంత గొప్పగా ఆయన తపస్సు చేశారు. ఆయన తపస్సుకి చివరికి దేవతలు కూడా అల్లకల్లోలం అయిపోయారు. అందుకనే స్వయంగా భగవానుడే దిగి రావాల్సి వచ్చింది గరుడ వాహనం మీద. నెక్స్ట్. అవందతాంగం వినమయ్య దండవత్. ద్రువ్యాం ప్రపశ్యన్ ప్రపిభన్ నివార్భక. చుంభన్నివాశేన భుజైరివాశ్లిషన్. ధ్రువుడు తన ఎదుటనే భగవానుని కాంచి అతి సంభ్రమమునకు లోనై గౌరవాభివాదములు కావించాను. సాష్టాంగదండ ప్రమాణము ప్రాచరించి భగవత్ ప్రేమలో మునిగిపోయాను. వక్రముతో భగవత్ పాదపద్మమును చుంబించినట్లుగాను, బాహువులతో ఆలింగనము చేసుకునినట్లుగాను, కనులతో పానము చేయుచున్నట్లుగాను అతడు భగవానుని పార్వశ్యంలో గాంచెను. ఓకే, భగవంతుని చూసిన తర్వాత ఉన్నటువంటి తన్మయత్వం, ధ్రువుడిలో ఉన్నటువంటి తన్మయత్వం చూడండి. సో మొట్టమొదటిగా ఆయన ఏం చేశారండి, భగవంతుని చూడగానే సాష్టాంగ దండ ప్రమాణం చేశారు, ప్రణామం చేశారు. సో ఆయనలో ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలతోటి కూడా భగవంతుడి యొక్క రూపాన్ని ఆస్వాదిస్తున్నారు. సో భగవంతుడి యొక్క రూపాన్ని ఒక్క కళ్ళతోనే కాదు చూసేది, సో అన్ని ఇంద్రియాలతోటి కూడా భగవంతుడి యొక్క రూపాన్ని దర్శనం చేసుకుంటున్నారు ధ్రువుడు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, భగవత్ ప్రేమలో మునిగిపోయాడు. వక్త్రములతో భగవత్పాద పద్మములను చుంబించుచున్నట్లుగాను, బాహువులతో ఆలింగనము చేసుకునిచున్నట్లుగాను, కనులతో పానము చేయుచున్నట్లుగాను అతడు భగవానుని పారవశ్యంతో గాంచాడు. అంటే మనసులో భావన ఎలా ఉందంటే భగవంతుడిని చూడగానే భగవంతుడు అక్కడ ఉన్నారు, ఆయన ఇక్కడ ఉన్నారు, ఆయన ఏం తాకటం లేదు. కానీ ఆయనలో భావం ఎలా ఉందంటే భగవంతుడిని చూడగానే ఆయన పాదాలని చుంబించాలని, లేకపోతే ఆయన శరీరాన్ని ఒక్కసారిగా కౌగలించుకోవాలని, ఇలాంటి ఒక భావనలన్నీ ఇవన్నీ కూడా ఆయన రియలైజ్ అవుతున్నారనమాట భగవంతుడిని చూడగా. అది పారవశ్యంతో చూస్తున్నారనమాట. అలా భాష్యం, దేవదేవుని ముఖాముఖి గాంచినప్పుడు సహజముగానే ధ్రువుడు భయభక్తులతో సంభ్రమమునకు గురయ్యాను. భగవానుని అతడు తన కళ్ళతో పానము చేయుచున్నట్లుగా గోచరించను.
భక్తునికి గల భగవత్ప్రేమను ఎంత తీవ్రతరమనగా అతడు భగవత్ చరణారవిందములను తదేకముగా చుంబింపకోరును. పాదపద్మములను రాకుచూ వాటిని నిరంతరము ఆలింగనము చేసుకొన గోరును. ధ్రువుని దేహమునందు గోచరించిన ఈ లక్షణములన్నీయును సూచించినదేమనగా భగవానుని ముఖాముఖి గావించినంతట అతని దేహమున అష్టవిధములగు దివ్య పారవస్య భావములు కలిగను. హరే కృష్ణ. శ్లోకంలో చెప్పిందే సేమ్ చెప్తున్నారండి. అయితే ఒక భక్తుడికి ఉండేటువంటి ఫీలింగ్ గురించి చెప్తున్నారు. భక్తుడు ఎలా భావిస్తారు భగవంతుడిని అని అంటే, భగవంతుడి యొక్క పాదాలని ఆలింగనం చేసుకోవాలి అని, భగవంతుడి యొక్క పాదాలని చుంబించాలని, ఆయన్ని తాకాలని. సో ఇలాంటి ఒక భావన ఏదైతే ఉంటుందో మొత్తం కలిపి అష్టవిధములైనటువంటి భావనలు, ఇవన్నీ కూడా దివ్య పారమర్శ్యాన్ని కలిగించేటువంటి భావనలు అన్నమాట. సో ఇలాంటి భావనలన్నీ సహజంగా ఒక భక్తుల్లో ఉండేటువంటి భావనలు, ఇవన్నీ కూడా ధ్రువుడిలో కూడా ఉన్నాయి. అంటే ధ్రువుడు కూడా శుద్ధ భక్తుడు అయిపోయాడు. ధ్రువుడు భక్తిని, భక్తి యోగాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఏం భక్తుడు కాదు. ఆయన ఒక భౌతికమైనటువంటి కోరికకి తీర్చుకోవడం కోసం ఆయన భగవంతుడి మీద తపస్సు చేస్తున్నారు. అంతేకాని భగవంతుడి మీద నిష్కామ కర్మతోటి, నిష్కామంగా ఆయన ఏం మొదలుపెట్టలేదు, కోరికలు లేకుండా ఆయన ఏం మొదలుపెట్టలేదు. కానీ యోగం పూర్తయ్యేసరికి, భగవంతుడు ప్రత్యక్షమయ్యేసరికి ఆయన భావనలో వచ్చినటువంటి మార్పు, ఒక శుద్ధ భక్తుడికి రావాల్సినటువంటి సింప్టమ్స్ అన్నీ కూడా ఒక ధ్రువుల్లో కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఒక 5 నెలల్లోనే ఆయన శుద్ధ భక్తుడు అయిపోయారు. ఎంత శుద్ధ భక్తుడు అయిపోయారంటే, ఒక మెచ్యూర్ స్టేజ్ లో ఉన్నటువంటి, అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నటువంటి, భావ స్టేజ్ లో ఉన్నటువంటి ఒక రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి భక్తుడికి ఉండాల్సినటువంటి పారవస్య లక్షణాలన్నీ కూడా ధ్రువుడిలో 5 నెలల్లోనే వచ్చేసాయి అన్నమాట. అంటే అందుకనే కోరికలతోటి భగవంతుడి దగ్గరికి వెళ్ళినా పర్వాలేదు, వెళితే భగవంతుడే మన కోరికల కంటే అంతకంటే ఎక్కువైనటువంటి భగవంతుడి యొక్క ప్రేమనే మనకు అందిస్తారన్నమాట. ధ్రువుడి విషయంలో కూడా అదే జరిగింది. సతం వివక్షంత మతద్విదం హరిః. జ్ఞాత్వాస్య సర్వస్య చ హృద్యవస్థితం. కృతాంజలిం బ్రహ్మమయేన కంభునా. స్పర్శ బాలం కృపయా కపోలే. స్వరాజ్యం బుల్లు గారు, మాతాజీ. స్వరాజ్యం మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. వచ్చాను మాతాజీ, చదవండి. ఓకే మాట. ధ్రువుడు బాలుడైనను యుక్తముగా భగవానుని స్తుతింపగోరెను. కాని అనుభవశ్యుడైన కారణమున అతడు వెంటనే ఈ రీతి గావింపలేకపోయెను. ఎల్లరి హృదయములందు నివసించి ఉండేది దేవదేవుడి ధ్రువుడి పరిస్థితిని తెలుసుకొని చెంతనే ముకిలిత హస్తుడై నిలిచి ఉన్న అతని కపోలమునకు కృపతో శంఖమును తాకించాడు. ఓకే, భగవంతుడిని దర్శనం చేసుకున్నటువంటి ధ్రువుడి యొక్క మనోస్థితి ఎలా ఉందో చూడండి. ధ్రువుడు ఎలా నిర్ఘాంతపోయారో చూడండి. ఒక అనుభవజ్ఞుడైనటువంటి భక్తుడు ఏ విధంగా అయితే రియాక్ట్ అవుతారో అలా రియాక్ట్ అవ్వలేకపోయారు ధ్రువుడు. ఎందుకంటే ఆయనకు అనుభవ శూన్యం అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారు. భగవంతుడిని చూశారు, చూసిన మరుక్షణమే ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదు, ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. మామూలుగా అయితే ఎవరైనా ఏం చేస్తారంటే, భగవంతుడిని చూడగానే సాష్టాంగ దండ ప్రణామం చేసిన తర్వాత స్తుతిస్తారు. కానీ ధ్రువుడి నోట్లో నుంచి మాటలు రాలేదు. ధ్రువుడు అలానే చూస్తూ ఉండిపోయారు. సో అంత ఆకర్షణీయమైనటువంటి రూపం భగవానుడు, మాటలు కూడా రాకుండా ధ్రువుడి నోట్లో నుంచి మాటలు కూడా రానంత ఇదిగా ఆకర్షింపబడ్డారు. సో అందుకని భగవంతుడిని చూసిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి భక్తుడు ఏ విధంగా అయితే ప్రార్థనలు చేస్తారో, స్తుతిస్తారో, ఆ విధంగా చేయకుండా నిర్ఘాంతపోయి అలానే చూస్తూ ఉన్నారు. అలానే చూస్తూ ఉన్నటువంటి ధ్రువుడి నెత్తి మీద భగవానుడు తన శంఖాన్ని టచ్ చేశాడు. శంఖంతో టచ్ చేశాడు. ఎంత అదృష్టం ఉండాలండి ధ్రువుడికి, భగవంతుడే స్వయంగా తాకటం. భగవంతుడే స్వయంగా ధ్రువుణ్ణి తాకారు.
తన తల మీద శంఖంతో. సో అప్పుడు ధ్రువుడు నోట్లో నుంచి మాటలు స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు అసలు నిర్ఘాంతపోయి అలానే చూస్తూ ఉన్నారనమాట. ఆ శంఖాన్ని తాకించారు అనేటువంటి విషయం ఈ శ్లోకంలో చెప్తున్నారు. నెక్స్ట్ మాతాజీ. భాష్యము: ప్రతి భక్తుడును భగవానుని దివ్య గుణములను కీర్తింపగోరును. భక్తులు ఎల్లవేళన శ్రీకృష్ణుడి గుణములను శ్రవణము చేయు చేయ అభిలాషింతుడు. ఆ గుణములను కీర్తింపవారు సదా కుతూహులరై యున్నను కొన్ని మార్లు నమ్రత వలన అసౌకర్యములకు గురి అయి ఆ రీతి గావింపజాలకుందురు. కాని ఎల్లరూ హృదయములందు నిలిచియుండు భగవానుని తనను వర్ణించుటకు కావలసిన మేధస్సును భక్తునకు ప్రత్యేకముగా వసగలడు. కనుక భగవంతుని గూర్చి భక్తుడేదైనా రచించినచో లేక పలికినచో అది ఆ దేవదేవు ద్వారానే అంతరము నుండి తెలుపబడినదని గ్రహింపవలను. ఈ విషయమును భగవద్గీత యందలి దశమాధ్యాయమున స్థిరపరచబడినది. భగవానుని ప్రేమ భక్తితో నియుక్తులైన వారికి ఆ భగవానుడే తన సేవార్థమై తదుపరి ఏ కార్యము చేయవలెనో అంతరమున తెలియజేయగలడు. తగినంత అనుభవం లేని కారణమున భగవానుని ఏ విధంగా వర్ణింపవలను ఎరగజాలక ధ్రువుడు సందిగ్ధమున పడినప్పుడు దేవదేవుడే కృపతో ఆ బాలుని కపోలమును శంఖముతో సృశించి అతనికి దివ్య ప్రేరణమును కూర్చెను. ఆ దివ్య ప్రేరణము బ్రహ్మమయమని పిలువబడును. ఏలయనగా ఆ విధముగా దైవ గడిసిన వాడు పలికినది వేద శబ్దములతో సమానముగా నుండును. అవి భౌతిక జగత్తునకు చెందిన సామాన్య వాక్యములు కావు. కనుకనే సామాన్యమగు అక్షరమాలలో తెలుపబడినను హరే కృష్ణ మహామంత్రమును లౌకికమని లేక భౌతికమని భావింపరాదు. హరే కృష్ణ. సో ఇక్కడ యాక్చువల్గా ఒక భక్తుడు భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు సహజంగానే కీర్తించడం అనేది స్తుతించడం అనేది జరుగుతుంది. అది భక్తుడు కోరుకుంటాడు కూడా. భగవంతుని చూడగానే భగవంతుని స్తుతించడము అనేటువంటిది భక్తుడికి ఒక అలవాటు. సో అది ఒక ప్రాక్టీస్ లాగా చేస్తారు. కానీ ఒక్కొక్క సందర్భంలో భక్తులు తన్మయత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు, ఇప్పుడు ధ్రువుడు లాంటి ఒక నిర్ఘాంతమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకవేళ మాట్లాడలేకపోవచ్చు. సో మాట్లాడలేకపోతే మరి ఎవరు వాళ్ళని మాట్లాడేలాగా చేయగలరు అని అంటే భగవంతుడే చేస్తారు. భగవంతుడే మనలో మాట్లాడేటువంటి శక్తిని ఇస్తారు. ఎవరైనా ఇప్పుడు భగవంతుడి గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, ఇప్పుడు మనం భాగవతం చదువుతున్నాం, భాగవతం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము, అంటే ఈ శక్తిని ఎవరిచ్చారు అంటే భగవంతుడే ఇచ్చారు. మన నోట్లో నుంచి వస్తున్నటువంటి మాట నా టాలెంట్ వల్ల వస్తుంది, నాకున్నటువంటి జ్ఞానం వల్ల వస్తుంది, నేను చదివాను కాబట్టి నాకు తెలిసింది, లేకపోతే నా శక్తి సామర్థ్యాలు అని అనుకుంటే అది మూర్ఖత్వం. భగవంతుడే మన ద్వారా పలికిస్తారు. అంతేకాని అది మన వల్ల, మన గొప్పతనం వల్ల అది రావడం అంటే అది మూర్ఖత్వం. అది భగవంతుడికి సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాలు మనకి తెలియక మనం అలా భావిస్తాం. ఒకవేళ మనం ఏదైనా కొత్త విషయం చెప్పినా కొత్త తెలియని విషయాలు కూడా ఒక్కొక్కసారి డిస్కషన్లో వస్తూ ఉంటాయి. ఇదంతా ఎలా సాధ్యం అని అంటే భగవంతుడే పలికిస్తారు మనతోటి. ఇప్పుడు భక్తుడు కూడా తన స్తుతిని చేస్తున్నారు అని అంటే ఆ స్తుతిని కూడా భగవంతుడే వాళ్ళల్లో ఆ శక్తిని ప్రదానం చేసి పలికిస్తారు. ఏ విధంగా బ్రహ్మ ఒకసారి తపస్సు చేసి భగవంతుడిని దర్శనం చేసుకున్నప్పుడు భగవంతుడు మరి బ్రహ్మకి శక్తి ప్రదానం చేశారు. భగవంతుడు శక్తి ప్రదానం చేసి బ్రహ్మదేవుడు కూడా ఆ శక్తి ఉపయోగించి తను చేయాల్సినటువంటి కర్మలు చేశారు. అంతేకాని బ్రహ్మ నేనే చేశాను, నేను గొప్పవాణ్ణి, సమస్త సృష్టిలో జీవరాశుల్ని తీసుకొస్తున్నాను నేను, భౌతిక సృష్టి మొత్తం నా ఆధ్వర్యంలో ఉంది అనేటువంటి భావనలో ఎప్పుడు బ్రహ్మ లేడు. అందుకని నారదుడు కూడా బ్రహ్మను ప్రశ్నించినప్పుడు నాకెవ్వరూ కనపడటం లేదు, నాకు నువ్వే కనిపిస్తున్నావు, సమస్త సృష్టిని నువ్వే రచిస్తున్నావు, అంటే నువ్వేనా దేవాది దేవుడివి, నీ వల్లనే నా మొత్తం జరుగుతుంది అని అన్నప్పుడు మరి ఈ భౌతిక సృష్టి మొత్తానికి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు తను గర్వితుడయ్యి అవును నేనే చేస్తున్నాను అని అనలేదు. ఆయన ఏమన్నారు, నేను భగవంతుడి యొక్క శక్తితోటి, భగవంతుడు నాకు శక్తి ఇస్తే ఆ శక్తితోటి నేను ఇది చేస్తున్నాను, నీకు నేను కనిపిస్తున్నాను, నా వెనకాల దేవదేవుడు ఉన్నాడు, దేవదేవుడే ముఖ్య కారణము,
అంటే నేను కూడా అంటే సమస్త లోకానికి మూలం నేను అని నీకు కనిపిస్తుంది కానీ నేను కాదు మూలం నాకు కూడా మూలమైనటువంటి భగవానుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు నారదుడికి అంటే మనకి కనిపిస్తున్న భౌతిక ప్రకృతిలో మనకి కనిపిస్తున్నటువంటి ఏ జీవి ఎంత గొప్ప కార్యం చేసినా వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్సే కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏ గొప్ప విషయమైనా కానీ అది భగవంతుడి ద్వారా వాళ్ళకి ఇవ్వబడినటువంటి శక్తి. ఆ శక్తి భగవంతుడు మనకి అవసరానికి అనుగుణంగా ఇస్తారు. ఎవరికి ఎంత అవసరమో అంత ఇస్తారు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి ఎంత శక్తి అవసరమో అంత ఇచ్చేశారు. కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత భగవంతుడు ఆయనలోంచి ఆ శక్తిని ఉపసంహరించేశారు. అర్జునుడికి తర్వాత ఎవరు గొప్ప గొప్ప రాజులను కూడా ఓడించినటువంటి అర్జునుడు ఒక స్త్రీలను కూడా రక్షించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే అవసరం ఉన్నప్పుడు ఇస్తారు భగవంతుడు, అవసరం లేనప్పుడు ఉపసంహరించేస్తారు. సో ఆ విధంగా భగవంతుడు అవసరమైతే అంతరం నుంచి కూడా భగవంతుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఆ యొక్క జ్ఞానాన్ని ఇస్తారు, భగవంతుడి గురించి స్తుతించేటువంటి ఒక శక్తిని ఆ వాక్యాలని వాళ్ళతోటి పలికిస్తారు. ఇప్పుడు ధ్రువుడికి ఆ శక్తిని ఎలా ఇస్తున్నారు అని అంటే తన శంకుతోటి తన తలను తాకారు. అంటే భగవానుడు తన శంకుతోటి ధ్రువుడి యొక్క తలని తాకితే అప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆ స్థితి నుంచి బయటపడతారు. బయటపడి భగవంతుడిని చూసి స్తుతించడం స్టార్ట్ చేస్తారు అన్నమాట. సో అదే ఇక్కడ జరుగుతుంది అన్నమాట. బ్రహ్మ భగవానుడి యొక్క ఈ యొక్క శక్తి ప్రధానం వలన, భగవంతుడి యొక్క కరుణ వలన ధ్రువుడి నోటి నుంచి మాటలు రాబోతున్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే మాటలు వస్తాయో అలాంటి భక్తుడి నోట్లో నుంచి వచ్చేటువంటి మాటలు, అంటే భగవంతుడి యొక్క శక్తి ప్రధానం వలన, భగవంతుడి యొక్క కృప వలన భక్తుడి నోట్లో నుంచి వచ్చేటువంటి మాటలు వేదాలతో సమానం. అదే విషయం మనకి ఇక్కడ ప్రభుపాదలో తెలియజేస్తున్నారు. అవేవి సామాన్యమైనటువంటి లౌకికమైనటువంటి మాటలు కాదు, అవి వేదాలతో సమానము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇప్పుడు మనకి చైతన్య మహాప్రభు ఒక భక్తుడుగా అవతరించి మనకి ఈ కలియుగ ధర్మమైనటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని మనకి ఇచ్చారు. ఈ హరే కృష్ణ మహామంత్రం మనకి చైతన్య మహాప్రభు ద్వారా వచ్చింది అంటే అది లౌకికమైనటువంటి పదాలు కాదు, అవి ఆధ్యాత్మికమైనటువంటి పదాలు, అది భౌతికం కాదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భౌతికమైనటువంటి పదాలు అని భావించకూడదు. ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చినటువంటి భగవంతుడి యొక్క నామం, భగవంతుడి యొక్క మంత్రం. సో దీన్ని జపిస్తే ఆధ్యాత్మికమైన భగవంతుడితోటి సమానమైనటువంటి శబ్దం అది. ఆ శబ్దానికి భగవంతుడికి ఎలాంటి తేడా లేదు. సో అదే విషయం మనకి ఇక్కడ ఈ భాష్యంలో మనకి తెలియజేస్తున్నారండి. సో 5వ శ్లోకం. సవైతదైవ ప్రతిపాదితాం గిరం దైవీం పరిజ్ఞాత పరాత్మ నిర్ణయ తం భక్తి భావో అభ్యాధ సత్పరం పరిశ్రుతోరుశ్రవసం ధ్రువ క్షితిః హరే కృష్ణ మాతాజీ. అంతట ధ్రువుడు వేదసారమును పూర్ణముగా నెరుగగలిగి పరతత్వమును మరియు అతనికి జీవులతో గల సంబంధమును అవగతము చేసుకునేను. విపుల కీర్తి యొక్క భగవానుని అతడు అంటే ప్రళయ సమయం నన్ను నశింపని లోకమును భవిష్యత్తులో పొందనున్న ధ్రువుడు ఉద్దేశపూర్వకములను నిర్ణయాత్మకములను ఆగు ప్రార్థనలతో భక్తి భావమున స్తుతించెను. ఎప్పుడైతే భగవంతుడితోటి శక్తి పొందారో అప్పుడు ధ్రువుడు మాట్లాడటం స్టార్ట్ చేశారు అని చెప్తున్నారు. అంటే నెక్స్ట్ శ్లోకం నుంచి ధ్రువుడు భగవంతుడిని కీర్తిస్తారు. సో భగవంతుడిని కీర్తిస్తారు, ఏం కీర్తిస్తారో మనం తర్వాత శ్లోకంలో చూద్దామండి. ఇక్కడ ఎప్పుడైతే తన శంఖుతోటి తన తలని తాకారో భగవంతుడి శక్తి ఇచ్చేసినట్లు అనమాట. అప్పుడు శక్తి ఎప్పుడైతే ఇచ్చారో వేదాల యొక్క సారం మొత్తం కూడా తనకు తెలిసిపోయింది ఒక క్షణంలోనే. భగవంతుడికి సంబంధించినటువంటి లేకపోతే జీవులకి సంబంధించినటువంటి, జీవులకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి
సంబంధం ఏదైతే ఉందో అది కూడా తెలుసుకోగలిగారు. తర్వాత అంటే ఇప్పుడు ప్రళయ సమయమున నశింపని లోకమును భవిష్యత్తులో పొందనున్నటువంటి ధ్రువుడు, అంటే ఇప్పుడు ధ్రువలోకం ఏదైతే ఉందో ఆ ధ్రువలోకం ప్రళయ సమయంలో కూడా మునిగిపోదన్నమాట. ప్రళయ సమయంలో అన్ని లోకాలు భగవంతుడిలోకి వెళ్ళిపోతాయి, కానీ ధ్రువలోకం ఇంకా ఉంటుంది అన్నమాట. అంత అలాంటి ఒక లోకాన్ని సృష్టించి భగవంతుడు ధ్రువుడికి ఇవ్వబోతున్నారు. అలాంటి లోకానికి అధిపతి అయినటువంటి ధ్రువుడు భగవంతుడు ఒక్కసారి తాకితేనే వేదాల యొక్క సారం మొత్తం తెలుసుకోగలిగారు, భగవంతుడికి జీవుడికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ కూడా అర్థం చేసుకోగలిగారు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందండి అని అంటే ఎన్నో వేదాలు చదివి ఎన్నో శాస్త్రాలు ఒక్కసారి కాదు, ఒక 100 సార్లు చదివినటువంటి వ్యక్తికి అర్థం అవ్వాల్సినటువంటి విషయాన్ని ధ్రువుడు 5 సంవత్సరాల వయసుతోనే తెలుసుకోగలిగారు. అది ఎలా సాధ్యం అని అంటే ఆయన ఏమి మళ్ళీ అన్ని వేదాలు చదవలేదు. ఒక ఒక తత్వవేత్త చదివినట్టు లేకపోతే ఒక జ్ఞాని చదివినట్లు అన్ని పుస్తకాలని అన్నిటిని తిరగేసి తెలుసుకున్నటువంటి నాలెడ్జ్ కాదు అది. భగవంతుడు ఆయన అంతరం నుంచి అంతా కూడా తెలియజేశారనమాట. అందుకనే ఇప్పుడు ధ్రువుడు మాట్లాడబోతున్నారు. ధ్రువుడు మాట్లాడినటువంటి మాట వేద వాక్కులు అనమాట. ఇప్పుడు అవి ఏంటో మనం తర్వాత నెక్స్ట్ శ్లోకం నుంచి నేను చదువుతాను మాతాజీ. భాష్యము. ఈ శ్లోకం నందు గమనింపవలసిన ముఖ్య విషయములు పెక్కుగలవు. మొట్టమొదటి విషయం ఏమనగా, వేదసారత్వ తజ్ఞానమును పూర్తిగా నెరిగిన ఒక విద్యార్థి పరతత్వమునకు సాపేక్షములైన భౌతిక ఆధ్యాత్మిక శక్తులకు గల సంబంధము ఎరుగగలుగును. ధ్రువుడు ఏనాడును పాఠశాలకు గాని గురువు చెంతకు గాని పోయి వేద నిర్ణయమును నేరవలేదు. కాని అతని భక్తి కారణమున భగవాను ఎదుట ప్రత్యక్షమై కపోలమును శంఖముతో స్పృశించినంతనే వేద నిర్ణయమంతయు అతనికి అప్రయత్నముగా విదితమయ్యెను. వేదసార సత్వమును తెలిసి కొనవలసిన విధానం ఇదే. కేవలము పాండిత్యముచే దానినెవ్వరునూ ఎరుగజాలరు. భగవాను యందు ఆధ్యాత్మిక గురువునందు అకుంఠితమగు విశ్వాసము కలవానికే వేద నిర్ణయము విదితమగునని వేదములు సూచించుచున్నవి. ఓకే, సో ఇక్కడ వేదాలు చదివితేనే ఈ జ్ఞానం రావాలి అని అనుకుంటే తప్పు. వేదాలు చదవకపోయినా కానీ భక్తుడైతే ఈ జ్ఞానం వచ్చేస్తుంది, అదే ఇక్కడ మనకి రుజువు అవుతుంది. ఇప్పుడు చూడండి, వాల్మీకి ఏం చదివాడని రామాయణం రాశారు కదండి. వాల్మీకి ఏ జ్ఞానమూ లేదు రామాయణం రాయకముందు. అంటే అలాంటి ఒక జ్ఞానాన్ని భగవంతుడే వాళ్ళల్లో ఇస్తారు. భక్తుడైతే ఒక పిహెచ్డి చేసినటువంటి వాడికి ఉండాల్సినటువంటి జ్ఞానం కూడా భక్తుడైతే ఏమీ చదవకపోయినా కానీ ఇస్తారనమాట. సో అదే విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. భక్తుడైతే చాలు, అంత జ్ఞానం వేదాల జ్ఞానం మొత్తం కూడా అర్థమైపోతుంది. వేదాల జ్ఞానం అర్థమైపోయిన వాడికి మాత్రమే తెలుస్తుంది పరతత్వం వేరు, మనం వేరు, ఆధ్యాత్మిక లోకం వేరు, భౌతిక లోకం వేరు. భౌతిక లోకం ఆధ్యాత్మిక లోకం, భౌతిక లోకానికి పరమైనటువంటిది ఆధ్యాత్మిక లోకం ఉంది, అక్కడ భగవానుడు ఉంటారు. ఆ భగవానుడికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని క్లియర్ గా ఎప్పుడు తెలుసుకుంటాడు అంటే వేదాలన్నింటినీ కూడా వేదాల యొక్క సారం మొత్తం కూడా అర్థం చేసుకున్నవాడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు. మరి ధ్రువుడికి అన్ని అర్థమైపోయాయి. ధ్రువుడికి అన్ని అర్థమైపోవడానికి కారణం ఆయన ఉన్న బాల్యంలో విద్యాభ్యాసం చేశారా, వేదాలు చదివారా, స్కూల్కి వెళ్ళారా, ఇలాంటి ఒక స్క్రిప్చర్స్ అన్ని చదివారా అంటే చదవలేదు. అయినా కానీ తెలిసిపోయింది. ఎందుకు అంటే భగవంతుడు ఆయనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చారు. నెక్స్ట్ ధ్రువుడు తన గురువు నారదముని ఆదేశానుసారము స్వయముగా భక్తి యోగమున నెలకొనెను. దృఢ నిశ్చయముతోనూ తపస్సుతోనూ కావించిన అట్టి భక్తికి ఫలముగా భగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యెను. ధ్రువుడు చిన్న పిల్లవాడు, భగవాన్ని అతడు చక్కగా స్తుతింపగోరినను తగినంత జ్ఞానము లేని కారణమున సందిగ్ధమున పడేను. కాని కృపతో భగవానుడు అతని కపోలమును శంఖంతో స్పృశించినంతనే వేద నిర్ణయము పూర్తిగా అతనికి అవగతమయ్యెను. అట్టి నిర్ణయము జీవునకు పరమాత్మనకు గల భేదమును గూర్చిన సరి అయిన అవగాహన పైననే ఆధారపడినట్టిది. జీవుడు ఎల్లప్పుడూ పరమాత్మనకు సేవకుడే, కనుక సేవ ద్వారానే జీవుడు పరమాత్మునితో సంబంధమును కలిగి ఉన్నాడు. అది ఏ భక్తి యోగము లేక భక్తి భావం అనబడును. ధ్రువుడు నిరాకార తత్వవేత్తల వలె కాక భక్తునిగా ప్రార్థనలను కావించను, కనుకనే ఇచ్చట భక్తి భావ అని స్పష్టముగా తెలుపబడినది. విపుల కీర్తియగు భగవాను స్థుతులే నిజమైన స్థుతులు, అంటే ధన్యములైనట్టివి. ధ్రువుడు తన తండ్రి రాజ్యమును పొందగోరి ఉండెను, కాని అతనిని తండ్రి తన ఒడిలో చేరుటకును అనుమతింపలేదు. అతని కోరికను తీర్చుటకు దేవదేవుడు
అప్పటికే ధ్రువలోకమును సృష్టించెను. ఆ లోకము విశ్వ ప్రళయ సమయమునను నశింపనటువంటిది. భక్త ధ్రువుడు ఆ సిద్ధుని దుడుకుగా వర్తించుట ద్వారా కాకుండా గురువాదేశమును ఓపికగా నెరవేర్చుట ద్వారా సాధింపగలిగెను. తత్ఫలితముగా అతడు భగవానుని ముఖాముఖి గాంచగలిగినంతగా కృతకృత్యుడయ్యేను. ఇక ఇప్పుడు భగవత్కృపచే అతడు యుక్తముగా భగవానుని స్తుతించుటకును సమర్థుడయ్యేను. భగవానుని స్తుతించుటకు మనుజునికి భగవత్కృప అవసరము. భగవత్కృప లేనిదే ఎవడును భగవానుని స్తుతించుచు రచన కావింపలేడు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఏమి చదవనటువంటి వాడు కూడా భగవంతుడి గురించి కవితలు ఎలా రాస్తారు అంటే ఇలానే అనమాట. భగవంతుడు వాళ్ళకి శక్తినిస్తారు కాబట్టి. ఇప్పుడు మరి ధ్రువుడు భగవంతుడు గురించి స్తుతించేటువంటి స్థితికి ఆయన వెళ్ళారు. ఇంకొకటి ధ్రువలోకాన్ని కూడా సాధించబోతున్నారు. ఒక తండ్రిని ఒళ్ళో కూర్చోబెట్టుకోమంటేనే ఒళ్ళో కూర్చోవడానికి అర్హత లేనటువంటి ఒక వ్యక్తి తండ్రి సింహాసనం మీద కూర్చునే అర్హత అంతకంటే ఉండదు. తండ్రి ఒడిలోనే కూర్చోలేనటువంటి ఒక పుత్రుడికి తండ్రి సింహాసనానికి కూడా అర్హత ఉండదు. మరి అలాంటి ఒక పుత్రుడు తండ్రి పరంపరలో సాధించినటువంటిది కాదు ధ్రువలోకం అనేది. అంటే తండ్రికి వారసుడుగా వారసత్వంగా పొందినటువంటి లోకం కాదు ధ్రువలోకం అనేది. సో ధ్రువలోకం అనేది ఒక గురువు యొక్క ఆదేశానుసారము ఆయన నిర్వర్తించటం వల్ల పొందినటువంటి లోకం అది. అంటే ఇప్పుడు తండ్రి యొక్క సింహాసనానికి మించిన, తాత యొక్క సింహాసనానికి మించిన, ముత్తాత యొక్క సింహాసనానికి మించినటువంటి సింహాసనాన్ని ఆయన పొందబోతున్నారు. అది ఎలా సాధ్యమైంది? తండ్రి పరంపరలో నుంచి పొందితే అది సాధ్యమయ్యేది కాదు. గురువు యొక్క నిర్దేశానుసారం ఆయన కర్మలు చేశారు కాబట్టి ఆయనకు అది సాధ్యమైంది అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అందుకనే గురువు యొక్క ప్రాముఖ్యత అంత ఉంటుందండి. సో ఇక్కడి నుంచి నేను చదువుతాను మాతాజీ. ధ్రువవాచ ధ్రువభువాచ యోంతః ప్రవిశ్య మనువాచ మిమాం ప్రసుప్తాం. సంజీవయత్యాఖిలశక్తిధరస్వధాన్నాశ్చహస్తాచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాం నమో భగవతే పురుషాయ తుభ్యం. భక్త ధ్రువుడు పలికెను, ఓ దేవదేవ, నీవు సర్వశక్తి సంపన్నుడు. నా యందు ప్రవేశించి నీవు నిద్రాణముగా ఉన్న నా హస్తములను, పాదములను, కర్ణములను, స్పర్శను, ప్రాణమును, ముఖ్యముగా వాక్చ్యతిని ఉత్తేజపరిచితివి. నీకు నా గౌరవ వందనములు. అంటే నాలో ఉన్నటువంటి అన్ని రకాల శక్తులకి నువ్వే కారణము, అందుకు నీకు నా యొక్క వందనాలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడండి, నా చేతులు ఉన్నాయి, నా చేతులతోటి నేను పనిచేస్తున్నాను. నాకు పాదాలున్నాయి, నా పాదాలతోటి నేను నడుస్తున్నాను. కర్ణాలున్నాయి, వింటున్నాను. చర్మం ఉంది, స్పర్శను తీసుకోగలుగుతున్నాను. ప్రాణవాయువు ఉంది, ప్రాణం ఉంది, నేను ప్రాణాన్ని బ్రతికుండగలుగుతున్నాను. నాలో నోరుంది, నోటితో మాట్లాడగలుగుతున్నాను. ఇవన్నీ నేను ఎలా చేస్తున్నాను, ఇవన్నీ నాకు ఎలా సాధ్యమైంది అని అంటే, వీటన్నిటికీ నువ్వే శక్తినిచ్చావు, నువ్వు నాలో ఉండి నాతోటి ఇది పలికిస్తున్నావు అని చెప్పేసి భగవంతుడిని ఉద్దేశించి భక్తుడు అయినటువంటి ధ్రువుడు మాట్లాడుతున్నాడు. అందుకనే ఒక భక్తుడు మాట్లాడేటువంటి మాటలు వేదవాక్కులతో సమానం అన్నమాట. అందుకనే ఇక్కడ భక్తుడికి మాత్రం తెలుస్తుంది భగవానుడి యొక్క శక్తి ద్వారానే అంతా నడుస్తుంది అనేటువంటి విషయం. అందుకనే ఇక్కడ మొట్టమొదటిగా అది ఒప్పుకున్నారు ధ్రువుడు మొదటి స్తుతిలో. ఆధ్యాత్మిక అనుభూతిని బడిసి భగవానుని ముఖాముఖి గాంచిన తరువాత స్థితికి, అంతకు ముందర స్థితికి నడుమగల భేదమును ధ్రువుడు సులభముగా అవగతం చేసుకునగలిగి తన ప్రాణము కర్మలన్నీను నిద్రించియున్నట్లు అతను ఎరగగలిగాను. మనుజుడు ఆధ్యాత్మిక స్థితికి రానంత వరకు అతని అవయవములను, మనస్సు, దేహమనందల ఇతర సదుపాయములు నిద్రించుచున్నట్లుగానే భావింపబడదు. ఆధ్యాత్మికత యందు నెలకొనంత వరకు అతని కర్మలన్నీను మరణించిన వాని కర్మలుగానే లేక దయ్యము యొక్క కర్మలుగానే తలచబడదు. ఈ విషయమున శ్రీల భక్తి వినోద ఠాకూరులు తనను ఉద్దేశించి ఒక కీర్తనమును ఇట్లు రచించిరి. ఓ జీవా మేలుకో, ఎంతకాలము మాయ ఒడిలో పడుకుంటావు?
ఇప్పుడు నీకు మానవ జన్మ అనే అవకాశం లభించినది. కాబట్టి మేలుకొని నిన్ను నీవు తెలుసుకో. వేదములు సైతము ఈ విషయమనే మేలు ఈ విషయమనే మేలుకోండి మేలుకోండి, మానవ జన్మ అనే వరదానం మీకు లభించినది, ఇప్పుడు మిమ్ము మీరు ఎరుగుడు అని ప్రకటించుచున్నది. వేదోపదేశములు కూడా ఇవి. అంటే మనము ఆధ్యాత్మిక కర్మ కాకుండా ఏ కర్మ చేసినా కానీ అది మనం మాయలో ఉండి చేసినట్లే. అందుకనే భక్తి వినోద ఠాకూర్ ఆయన రాసినటువంటి రచనలు, నువ్వు మేలుకో, మాయ ఒడిలో పడుకొని ఉన్నావు, నువ్వు మేలుకుంటే తెలుస్తుంది నీకు ఆధ్యాత్మిక కర్మ అంటే ఏంటో. దానివల్ల నీకు మానవ జన్మ అనేటువంటి వరం ఇవ్వబడింది, ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలానో తెలుస్తుంది. అందుకనే అందుకనే నువ్వు మేలుకొని ఆధ్యాత్మికంగా కర్మలు చెయ్యి అనేటువంటి విషయం. అంటే ఆధ్యాత్మిక కర్మలు చెయ్యకపోతే అజ్ఞానంలో ఉన్నట్లే, నిద్రపోతున్నట్లే. ఒకవేళ కర్మలు చేసినా చెయ్యని దానితోనే సమానం. ఆ విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నా అన్నమాట. ఎప్పుడైతే భక్తుడు అయినటువంటి ధ్రువుడికి ఇప్పుడు నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను, వీటన్నిటికీ కారణం నువ్వే అని ఇప్పుడు అంటున్నాడంటే, ఇంతకు ముందు కూడా నడిచాడు, ఇంతకు ముందు కూడా మాట్లాడాడు, ఇంతకు ముందు కూడా వాసన చూశాడు, ఇంతకు ముందు కూడా విన్నాడు అని. అప్పటికి ఇప్పటికీ తేడా ఏమిటి అంటే, ఇప్పుడు భగవంతుడి యొక్క శక్తిని తెలుసుకున్నాడు, మాయ ప్రభావం నుంచి బయటకు వచ్చేసాడు. ఎప్పుడైతే మాయ ప్రభావం నుంచి బయటకు వస్తాడో అప్పుడు తెలుస్తుంది ఇదంతా కూడా భగవంతుడి కోసం చెయ్యాలి అనేటువంటి విషయం. మన ఇంద్రియాలతో చేసేటువంటి ప్రతి కర్మ కూడా భగవంతుణ్ణి సంతృప్తిపరచడం కోసం చెయ్యాలి అనేటువంటి విషయం మనకి అప్పుడు అర్థమవుతుంది. అందుకనే ఇప్పుడు ధ్రువుడు అంటున్నారు, ఇన్నాళ్ళు నేను నిద్రపోయాను ఇప్పుడు లేచాను అనేటువంటి విషయం అంటున్నారు. ఆధ్యాత్మిక స్థాయిలో తన ఇంద్రియములు జ్ఞానపూర్ణములైనందున వేదోపదేశానుసారము అనగా భగవానుడు పరమపురుషుడే కానీ నిరాకారుడు కాదు అనే విషయమును తాను ఎరగగలిగినట్లు ధ్రువునికి వాస్తవముగా అనుభూతమయ్యేది. అతడు ఈ సత్యమును శీఘ్రమే అవగతం చేసుకునగలిగాడు. దీర్ఘకాలం నుండి తాను దాదాపుగా నిద్రయందే ఉంటిననియు, ఇప్పుడు వేద నిర్ణయానుసారము దేవదేవుని కీర్తించుటకు ప్రేరణ పొందితినని అతడు ఎరగగలిగాను. లౌకికుడైన వానికి వేద నిర్ణయమును కూర్చినటువంటి ఎట్టి అనుభూతి ఉండదు, కనుక భగవాన్ని స్తుతింపజాలడు కీర్తింపజాలడు. ఎప్పుడైతే మనం లౌకికంగా ఉంటామో భగవంతుని స్తుతించలేము మనం, కీర్తించలేము. ఎందుకు అంటే అది కీర్తించాలి అంటే వేద జ్ఞానం కావాలి మనకి. భగవంతుణ్ణి కీర్తించటము అని అంటే అది వేద జ్ఞానం. వేదాలలో భగవంతుడి గురించి ఎలా వర్ణన ఇవ్వబడింది, భగవంతుడు యొక్క శక్తి ఏమని రాయబడి ఉంది, ఆ విషయాలన్నీ తెలియాలి అంటే మనం వేదాలన్నీ చదవాలి, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందాలి. అప్పుడు మనం భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆయన గురించి కీర్తించగలం. మరి ధ్రువుడు ఇంతకు ముందు మాట్లాడినటువంటి మాటలకి ఇప్పటికీ తేడా ఏమిటి అంటే, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా ఆధ్యాత్మికమైనటువంటి మాటలు, వేదాల యొక్క సారాన్ని మాట్లాడబోతున్నారు. అందుకనే ఇంతకు ముందు నేను నిద్రలో ఉన్నాను, ఇప్పుడు నేను నిద్ర నుంచి మేల్కొన్నాను, అందుకనే నా మాటలన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఉంటాయి అనేటువంటి విషయం మనకు తెలియజేస్తున్నారు అన్నమాట. కనుకనే తన యందు ఈ వ్యత్యాసము గోచరించినంతటా ధ్రువుడు అది కేవలం భగవాను నిర్హేతుక కరుణ చేయి కలిగినదని వెంటనే అవగతం చేసుకునే, తనకు భగవద్ అనుగ్రహమును పూర్తిగా లభించినదని ఎరిగి గొప్ప భక్తి శ్రద్ధలతో అతను భగవంతునికి వందనములను గావించాడు. ధ్రువుని ఇంద్రియములు మనస్సు ఈ రీతిన ఆధ్యాత్మిక చేతనమును బడయుట భగవానుని అంతరంగిక శక్తి ప్రభావమే. అంటే ధ్రువుడు తెలుసుకున్నారు, సో ఇదంతా కూడా భగవంతుడి యొక్క అంతరంగిక శక్తి వలనే జరుగుతుంది అనేటువంటి విషయం. కనుకనే ఈ శ్లోకం నందు స్వధామ్న అను పదము ఆధ్యాత్మిక శక్తి చే అని భావమును చెప్పబడింది. ఆధ్యాత్మిక జ్ఞాన వికాసము భగవంతుని ఆంతరంగిక శక్తి కరుణ చేతనే సాధ్యపడగలదు. హరే కృష్ణ మహామంత్ర జపమున తొలుత భగవత్ శక్తియే అంటే హరే అని సంబోధింపబడినది. హరే అంటే రాధారాణి, హరే అంటే భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. అందుకనే మనం ముందు భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తిని మనం పలుకుతాం అనమాట హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినప్పుడు. ఎందుకంటే ఆ శక్తి ద్వారానే మనం అన్నీ తెలుసుకోగలుగుతాం, అన్నీ చేయగలుగుతాం. జీవుడు సంపూర్ణ శరణాగతుడై నిత్యదాసత్వమును అంగీకరించినప్పుడు ఆ ఆధ్యాత్మిక శక్తి పనిచేయడం ఆరంభించదు. మనుషుడు భగవదాజ్ఞానుబద్ధుడైనప్పుడు సేవోన్ముఖుడు అనబడును. ఆ సమయంలో ఆధ్యాత్మిక శక్తి అతనికి క్రమంగా భగవానుని వెల్లడి కావించును. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని మనం మేల్కొలుపుతామో అప్పుడు మనం భగవంతుని దర్శనం చేసుకోగలుగుతాం. భగవంతుడు అప్పుడు ఆటోమేటిక్గా రివీల్ అవుతారు. నాకెందుకు కనపడట్లేదండి భగవంతుడు, నాకెందుకు మీరు భగవంతుడు ఉన్నారు అంటున్నారు, ఉంటే చూపించండి అనేటువంటి వితండవాదం చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు.
అందరికీ భగవంతుడు కనపడితే భగవంతుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి, భగవంతుడి యొక్క గొప్పతనమే. సో దాన్ని తెలుసుకోవాలంటే నువ్వు ఎంతో సాధన చెయ్యాలి, ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పాలి, ఆంతరంగిక శక్తిని మనము కన్విన్స్ చేయగలగాలి. అప్పుడు మనం ఎందుకంటే యోగమాయ అనే కట్టను ఉంటుంది, భగవంతుడే చెప్పారు భగవద్గీతలో కూడా. ఎందుకు నన్ను తెలుసుకోలేకపోతున్నారు నిరాకారవాదులు కానీ లేకపోతే జ్ఞానవంతులు కానీ లేకపోతే యోగులు కానీ ఎందుకు నన్ను తెలుసుకోలేకపోతున్నారు అని అంటే, అక్కడ మనకి 7వ అధ్యాయంలో 25వ శ్లోకంలో వస్తుంది, యోగమాయ అనేటువంటి కట్టం నాతో ఉంది కాబట్టి అది తెలుసుకోలేకపోతున్నారు. యోగమాయ ఎక్కడి నుంచి వస్తుందండి? భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి నుంచి వచ్చిందే యోగమాయ. భగవంతుడి యొక్క బహిరంగ శక్తి నుంచి వచ్చింది మహామాయ. సో ఈ యోగమాయ ఏం చేస్తుంది? మనల్ని భగవంతుడికి కనిపించనివ్వదు. సో అది అంటే ఎప్పుడైతే మరి భగవంతుడు అందరినీ చూస్తూ ఉంటారు, యోగమాయ కట్టం మనకి భగవంతుడికి మధ్యలో ఉన్నా కానీ భగవంతుడు మనల్ని దర్శించే మనల్ని చూస్తూనే ఉంటారు, కానీ మనం భగవంతుడిని చూడలేము. అంటే ఏ విధంగా అయితే మనం కూలింగ్ గ్లాసులు పెట్టుకున్నాం అనుకోండి, కూలింగ్ గ్లాసులు పెట్టుకున్నటువంటి మనిషికి బయట అంతా కనిపిస్తూనే ఉంటుంది, కానీ బయట నుంచి చూస్తే కళ్ళు కనిపించవు. సో ఆ విధంగా భగవంతుడు మనకి కనిపించకపోయినా భగవంతుడు మనల్ని చూస్తూనే ఉంటారు. సో ఎప్పుడైతే మనము ఈ ఆధ్యాత్మిక శక్తితోటి పనిచేయటం అనేది స్టార్ట్ చేస్తామో, ఎప్పుడైతే మనకి ఆంతరంగిక శక్తి అనేటువంటి యోగమాయ కట్టం తొలగిపోతుందో, అప్పుడు మనము అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, మనము ఎప్పుడైతే భగవంతుడికి సేవకుడుగా ఉండడానికి అంగీకరిస్తామో అప్పుడు అది సాధ్యమవుతుంది. సో ఆ ఆధ్యాత్మిక శక్తి భగవంతుడికి క్రమముగా మనకి వెల్లడయ్యేలాగా చేస్తుంది అన్నమాట. ఆధ్యాత్మిక శక్తి వెల్లడి చేయనదే ఎవడను భగవాన్ని స్తుతింపజాలడు. లౌకికుల తాత్విక కల్పనము కానీ కవితాచాతుర్యము కానీ భౌతిక శక్తి యొక్క చర్య ప్రతిచర్యలుగానే భావింపబడు. కానీ మనుషుడు ఆధ్యాత్మిక శక్తిచే నిజముగా రంజితుడైనప్పుడు అతని ఇంద్రియములన్నీనూ పరిశుద్ధములగు, అంతటా అతడు కేవలం భగవత్సేవ ఎందే నిలగురు. ఆ సమయంలో అతని కరములు చరణములు కర్ణములు నాలుక మనస్సు ఉపేంద్రియములు అన్నీను భగవత్సేవ ఎందు నియుక్తమగును. అటువంటి జ్ఞానపూర్ణుడు భక్తునికి ఎట్టి భౌతిక కార్యములు ఉండవు. లౌకిక కార్యముల ఎందు నియుక్తుడును కావాలను అనే అభిలాషయు అతనికి ఉండదు. ఇంద్రియములను ఈ విధముగా శుద్ధిపరిచి భగవత్సేవ ఎందు నెలకొల్పుటయే భక్తి అనబడు. ఆరంభ దశలో ఇంద్రియములు గురు నిర్దేశమును శాస్త్ర నిర్దేశమును నియుక్తములు కాగా, అనుభూతి పిమ్మట కూడా అదే సేవానుభావము సేవాభావము కొనసాగురు. కానీ వ్యత్యాసం ఏమనగా, ఆరంభ దశలో ఇంద్రియముల అనాలోచితంగా నియుక్తములు కాగా, అనుభవము పిమ్మట అవి ఆధ్యాత్మిక అవగాహనలో నియుక్తమవుతారు. ఎప్పుడైతే ఈ శక్తి వస్తుందో, ఎప్పుడైతే మనకి జ్ఞానం వస్తుందో, అప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా భౌతికమైనటువంటి కర్మలు ఆటోమేటిక్గా ఆపేస్తాయి, ఓన్లీ భగవత్సేవ మాత్రమే చేస్తాయి. అంటే మనకున్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా, అంటే నోరు ముక్కు కళ్ళు చెవులు చేతులు అన్నీ కూడా మనము భగవత్సేవలోనే ఉపయోగించేస్తాం అన్నమాట. సో అలా ఉపయోగించేటువంటి స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి ఆ కట్టను ఏదైతే ఉందో యోగమాయ కట్టను, అది తొలగిపోతుంది. అప్పుడే భగవంతుడిని దర్శనం చేసుకోగలుగుతారు. ఏకాస్త్వమేవ భగవన్ నిధమాత్మ శక్త్యా సృష్ట్వాను విశ్వా పురుషస్తద సద్గుణేషు దారుషు విభావ సువద్విభాసి ఓ దేవా, నీవు ఏకమే అయినను నీ భిన్న శక్తుల వలన ఆధ్యాత్మిక భౌతిక జగత్తులలో విభిన్నముగా గోచరించుచున్నావు. మాయచే మహతత్వమును సృష్టించిన నీవు ఆ కార్యము పిదప పరమాత్మ రూపమున భౌతిక జగత్తునందు ప్రవేశింతువు. నీవు మహాపురుషుడవు, పరమపురుషుడవు. వివిధ రూపములు గల కాష్ఠములయందు అగ్ని భిన్న రీతులలో జ్వలించినట్లు ప్రకృతి యొక్క తాత్కాలిక గుణములచే నీవు నానావిధ సృష్టి రచన కావింతువు. సో ఇక్కడ ఏ విధంగా ఈ భౌతిక సృష్టి వచ్చేసింది నీ ద్వారా అనేటువంటి విషయం ధ్రువుడు చెప్పేస్తున్నారు. ఇదంతా స్తుతించేటువంటి స్థుతిలో భగవంతుడి యొక్క గొప్పతనాన్ని స్తుతిస్తున్నారు అన్నమాట. మనం ఎప్పుడైనా సరే భగవంతుడికి ప్రేయర్ చేసేటప్పుడు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని కూడా మనం స్తుతించాలి.
మన మన ప్రేయర్లో మొట్టమొదటి భాగం అదే అయి ఉండాలన్నమాట. సో అదే ఇక్కడ ధ్రువుడు కూడా చేస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, మహతత్వాన్ని ఎలా సృష్టించారంట, భగవంతుడు మాయ చేయి సృష్టించారు. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి ప్రధానము మహతత్వము అని. సో ఈ మహతత్వం ఎలా వచ్చిందంటే ప్రధానంతో మాయ కలవడం వల్ల మహతత్వం వచ్చింది. సో ఈ యొక్క మహతత్వంలో నువ్వు మాయని సృష్టించిన తర్వాత పరమాత్మ రూపంలో నువ్వే ఎంటర్ అయిపోయావు. అంటే అంతా కూడా పరమాత్మ ఆవరించి ఉన్నారు, చివరికి ప్రతి జీవిలోకి కూడా పరమాత్మ వచ్చేసారన్నమాట. నీవు పరమ పురుషుడువు, వివిధ రూపములు గల కాష్టములయందు అగ్ని విభిన్న రీతుల్లో జ్వలించినట్లు. అంటే ఇప్పుడు మనము అగ్నిని జ్వలింపజేయడానికి కాష్టం యొక్క రూపం ముఖ్యం. కాష్టం ఎలా ఉంటే అగ్ని అలా జ్వలింపబడుతుంది. పెద్దగా ఉంటే కాష్టం, అగ్ని పెద్దగా వస్తుంది. ఓకే, చిన్నగా ఉంటే చిన్నగా వస్తుంది. అంటే అగ్నికి ఒకటే, కానీ కాష్టాన్ని బట్టి దాని యొక్క రూపాలు మారుతున్నట్లు నువ్వు కూడా ఈ భౌతిక తాత్కాలిక గుణాలతోటి నీ యొక్క సృష్టి రచన కూడా ఆ విధంగా చేసావు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే వివిధ రూపాలలో కాష్టం ఏ విధంగా అయితే అగ్ని ఉంటుందో ఆ విధంగానే ప్రకృతి యొక్క తాత్కాలిక గుణములచే నీవు నానా విధ సృష్టి రచనలు కావింతువు. అంటే అనేక రకాల సృష్టిని రచన ఎలా చేస్తున్నావు చెప్తున్నారు అన్నమాట. దేవదేవుడు వివిధ శక్తుల ద్వారా పనిచేయునని ధ్రువుడు తెలుసుకొనగలిగిన అతడేదో శూన్యము లేక నిరాకారమునై సర్వవ్యాపి అనుట సత్యము కాదు. విశ్వమంతయు వ్యాపించినందున పరతత్వము రూపరహితమని మాయావాద తత్వం వేత్త భావించి. యాక్చువల్గా మరి పరమాత్మ రూపంలో భగవానుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నారు కదా. విశ్వమంతా వ్యాపించి ఉన్నారు అంటే భగవానుడికి రూపం లేదు అనేటువంటి భావనలో ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే భగవానుడు వేరు, పరమాత్మ వేరు. భగవానుడే పరమాత్మ రూపంలో ఈ విశ్వంలోకి వచ్చారు. అలా అని పరమాత్మే భగవానుడైపోయి, పరమాత్మ భగవంతుడి యొక్క విస్తారం, పరమాత్మ రూపంలో ఈ యొక్క భౌతిక విశ్వంలోకి మొత్తం ఆవరించేసినంత మాత్రాన ఇంకా దానికి రూపం లేదు కాబట్టి భగవానుడికి రూపం లేదు అని అనుకోవడం మూర్ఖత్వం అంటారు. అది మాయావాదులు నమ్మేటువంటి సిద్ధాంతం అని చెప్తున్నారు. నిజమునకు ఈ శక్తి ఆధ్యాత్మికమైనది, కానీ భౌతిక జగత్తునందు తాత్కాలికముగా పనిచేయటం వలన అది మాయా అని పిలువబడదు. అనగా భక్తులకు తప్ప అన్యులందరికీ భగవత్శక్తి మాయగా పనిచేయదు. ధ్రువుడు ఈ సత్యమును చక్కగా ఎరగలిగిన శక్తి మరియు శక్తిమంతుడు ఒకటే అని కూడా అతడు అవగతము చేసుకునగలిగాడు. శక్తి ఎన్నడను శక్తిమంతుడి నుండి వేరు కావించబడదు. అంటే ఇప్పుడు శక్తి ఏదైతే ఉందో శక్తిమంతుడి నుంచి వేరుగా చూడడానికి అవదు. అంటే ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అనమాట. అంటే ఇప్పుడు అచించా భేద భేదతత్వం అంటే ఇదే. అచించా భేద భేదతత్వం అంటే ఇప్పుడు సూర్యకిరణాలు వేరు, సూర్యుడు వేరు, కానీ సూర్యకిరణాలు సూర్యుడు లేకపోతే లేవు. కాబట్టి సూర్యకిరణాలని సూర్యుడితో సమానంగా చూడడం, సూర్యకిరణాలు సూర్యుడితో సమానంగా చూడడం అంటే సూర్యకిరణాలే సూర్యుడు అని కాదు. అంటే ఒకే సమయంలో వేరు, ఒకే సమయంలో ఒకటే అని చెప్పేటువంటిది అచించా భేద భేదతత్వం. సో అదే ఇక్కడ చెప్తున్నారు. శక్తి వేరు, శక్తికి మూలమైనటువంటి భగవానుడు వేరు, అలా అని శక్తిని భగవంతుడికి వేరుగా కూడా చూడలేము. సో అదే అచించా భేద భేదతత్వం అన్నమాట. దేవదేవుడి పరమాత్మ రూపము ఇచ్చట అంగీకరించబడింది. అతని ఆది ఆధ్యాత్మిక శక్తి ప్రకృతికి చేతనము కలిగించగా మృత శరీరము ప్రాణము వచ్చినట్లుగా గోచరించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జీవ లక్షణములు భౌతిక దేహమునందు కలుగునని శూన్యవాదులు భావించినను సత్యమేమనగా భౌతిక దేహము తనంత తానుగా వర్తించలేదు. మంత్రములకు కూడా వేరే శక్తి అంటే విద్యుత్ శక్తి, యంత్రములకు కూడా వేరే శక్తి విద్యుత్ శక్తి, ఆవిరి వంటివి అవసరమగును. కాష్టం యొక్క వివిధ పరిమాణములు లక్షణములను బట్టి అగ్ని భిన్నముగా జ్వలించినట్లు భౌతిక శక్తి వివిధములకు భౌతిక దేహముల యందు వర్తించలని ఈ శ్లోకమును తెలుపబడింది. కానీ భక్తుల విషయమున ఆ శక్తి ఆధ్యాత్మిక శక్తిగా మారిపోవును. శక్తి సహజముగా ఆధ్యాత్మికమే కానీ భౌతికము కానందున అది సాధ్యమగును. ఈ విషయమునే విష్ణు శక్తి పరాప్రోక్త అని చెప్పబడింది. ఈ మూల శక్తి భక్తిని ఉత్తేజితం చేయగా అతడు సర్వ ఇంద్రియములను కృష్ణ భక్తిలో నియుక్తము కావించను. అదే శక్తి సామాన్యులను ఇంద్రియ భోగార్థమై కామ్యకర్మల యందు నియుక్తులను కావించను. అనగా మాయా మరియు స్వధామ అను దాని నడుమ వ్యత్యాసం మనకు గుర్తించవలెను. భక్తుల విషయమున స్వధామ పనిచేయగా సామాన్యుల విషయమున మాయాశక్తి పనిచేయును. భక్తుల యొక్క శక్తి ఏదైతే ఉంటుందో అది ఆధ్యాత్మిక శక్తి,
భౌతికంగా ఉండేటువంటి వాళ్ళ దగ్గర శక్తి ఏది ఉంటుందో అది మాయాశక్తి. సో ఈ ఆధ్యాత్మిక శక్తిని స్వధామ అని కూడా అంటున్నారు అన్నమాట. సో ఈ స్వధామ పనిచేయడం వలనే భక్తులు వాళ్ళ ఇంద్రియాలతో చేసేటువంటి కర్మలకి, లౌకికంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంద్రియాలతో చేసేటువంటి కర్మలకి తేడా ఉంటుంది. భక్తులు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక కర్మలే చేస్తారు, భక్తులు కాని వాళ్ళు భౌతిక కర్మలు చేస్తారు. అదే విషయం మనకి ఇక్కడ మాయా స్వధామ అనేటువంటి శక్తుల రూపంలో వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి భావాలు, భక్తులు అభక్తులు అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ శ్లోకం. त्वद्धत्तया वयने वयनयेधमचष्ट विश्वम् सुत्त प्रबुद्धा इव नाथ भवत्प्रपन्नः तस्यापवर्ग्या शरणं तव पादमूलम् विस्मर्यते कृतविधा कथमार्थबन्धो హే నాదా, బ్రహ్మ నీకు సంపూర్ణ శరణాగతుడు. తొలుత నీవే అతనికి జ్ఞానమొసగితివి. అంతట నిద్ర నుంచి లేచినవాడు తన తక్షణ కర్తవ్యమును ఎరుగగలిగినట్లు అతడు సమస్త విశ్వమును గాంచి దాన్ని ఎరుగగలిగిన మోక్షవాంఛితులకు నీవే శరణ్యుడవు, ఆర్తులకు నీవే మిత్రుడవు. కనుక పూర్ణ జ్ఞానవంతుడవు విజ్ఞాని, నిన్నే రీతి మరవగలడు. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళు నిన్ను మరవలేరు అనేటువంటి విషయం చెప్తారు. సో ఇక్కడ జ్ఞానము అంటే భౌతికమైనటువంటి జ్ఞానం గురించి కాదు. ఎవరైతే భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ తెలుసుకుంటారో, భగవంతుడి యొక్క శక్తిని తెలుసుకుంటారో, వాళ్ళకి నిజమైనటువంటి జ్ఞానం ఉంటారు, దాన్ని విజ్ఞానము అని అంటారు. సో ఎవరికైతే ఆ విజ్ఞానం ఉంటుందో అలాంటి విజ్ఞాని ఎప్పటికీ నిన్ను మరవలేరు అనేటువంటి విషయం చెప్తారు. ఇక్కడ బ్రహ్మ యొక్క ఉదాహరణ కూడా తీసుకొచ్చారు ధ్రువుడు. బ్రహ్మ ఎప్పుడైతే నీ గురించి నీకు శరణాగతుడయ్యాడు, ఎప్పుడైతే ఆ శరణాగతుడు అయ్యాడో అప్పుడు నువ్వే ఆయనకి జ్ఞానాన్ని ఇచ్చావు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే బ్రహ్మదేవుడు ఒకవేళ వేదాలన్నింటినీ మనకి ఇచ్చినా బ్రహ్మదేవుడి యొక్క రచన కాదు అది, భగవంతుడు ఆయనకి అది ఇచ్చారు, దాన్ని మనకి భౌతిక లోకానికి అందజేశారు బ్రహ్మదేవుడు. అయితే ఎప్పుడైతే ఈ శరణాగతి పొందారో బ్రహ్మదేవుడు, ఎప్పుడైతే ఆ అనుగ్రహం భగవాను నుంచి బ్రహ్మదేవుడికి వచ్చిందో, అప్పుడు మనం నిద్రలో ఉన్నప్పుడు మనకేం తెలియదు కదండి, మన కర్మ ఏంటి, మన 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 బాధ్యతలు ఏమిటి అనేటువంటి విషయం కూడా తెలియదు. ఎప్పుడైతే నిద్రలో నుంచి బయటికి లెగుస్తామో వెంటనే మనం అన్ని గుర్తొచ్చేస్తాయి. నిద్రపోతున్నంతసేపు అన్ని మర్చిపోతాం, నిద్రలోంచి లేవగానే అన్ని గుర్తొచ్చేస్తాయి. సో అలానే నిద్రలోంచి లేచినటువంటి జీవి లాగానే బ్రహ్మదేవుడు ఒక్కసారిగా ఈ భౌతిక సృష్టిలో ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు, ఆయన బాధ్యతలన్నీ కూడా తెలుసుకున్నారు. ఎప్పుడైతే నువ్వు ఆయనకి ఆ జ్ఞానం ఇచ్చావో అప్పుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఒకవేళ భౌతిక సృష్టిలో బ్రహ్మ ద్వారా జరుగుతున్నటువంటి కర్మలు ఏమైనా ఉంటే ఆ కర్మలకు కూడా మూలం నువ్వే అనేటువంటి విషయాన్ని భగవానుడు ఉద్దేశించి ధ్రువుడు స్తుతిలో చెప్తున్నారన్నమాట. శరణాగతులైనటువంటి భక్తులు శ్రీకృష్ణ భగవాను క్షణకాలమును మరవరాదు. భగవత్ కృప తన అంచనాకు అతీతమైనదని భక్తుడు ఎరుగును, కానీ భగవద్ అనుగ్రహముచే తాను ఎంతగా లాభపడినో మాత్రం అతడు ఎరగజాలడు. అతడు ఎంతగా భక్తి యోగమున నియుక్తుడగునో అంతగా భగవత్శక్తి ప్రోత్సాహమును నందును. ప్రేమానురాగములతో భక్తియుత సేవయందు సతతము నెలకొనిన వారికి తానే అంతరము నుండి బుద్ధి యోగమును వసగుచున్నాననియు, దానిచే వారు మరింత పురోగతులవుదురనియు పురోగమింతులనియు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పలికారు. అంటే మనం శ్రద్ధ, ఎలాంటి శ్రద్ధని కలిగి ఉంటే ఆ శ్రద్ధకి అనుగుణంగా భగవంతుడు మనకి ఆ అభయం అనేది ఇస్తారు. కృష్ణుడు కూడా అదే చెప్పారు, ఎవరైతే దేవతలని పూజించాలి అనేటువంటి భావంలో దేవతల మీద ప్రేమానురాగాలను పెంచుకోవాలి అని అనుకుంటారో వాళ్ళకి ఆ దేవత మీద భక్తి పెరిగేలాగా నేనే చేస్తాను అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనకి దేని మీద శ్రద్ధ ఉంటే ఆ శ్రద్ధకి అనుగుణంగా భగవానుడు మనకు ఆ కరుణను కూడా ఇస్తారు. ఆ రీతిలో ప్రోత్సాహము అనేది భక్తుడు ఎన్నడను భగవానుని విస్మరించకూడదు. ఆ రీతిలో ప్రోత్సాహము నంది భక్తుడు ఎన్నడను భగవానుని విస్మరించరాదు. కృపతో
తనకు భక్తి యోగ నిర్వహణమున అధిక శక్తిని వసగినందులకు అతడు భగవానుడికి సర్వదా కృతజ్ఞుడయు. సనక సనాతనుడు బ్రహ్మ వంటి వారు భగవత్కరుణ చే సమస్త విశ్వమును గాంచగలిగిరి. ఎవడేని రోజంతయు మేల్కాంచియే ఉన్నను ఆధ్యాత్మిక చైతన్యము నిజమునకు నిద్రించుచున్నట్లుగానే అని ఇచ్చట తెలుపబడింది. అతడు రాత్రి ఎందు నిద్రించుచు పగటి సమయమున తన కార్యకలాపములను చేసుకునుచున్నను ఆధ్యాత్మిక జ్ఞానంతో పనిచే స్థితికి రానంత వరకు ఎప్పుడును నిద్రించుచున్నట్లుగానే భావించబడు. కనుక భక్తుడు ఎన్నడను భగవద్దత్తమగు లాభమును మరువడు. సో ఇక్కడ నిద్రలో నుంచి లేచినటువంటి వ్యక్తికి ఏ విధంగా అయితే తన చేతనం వస్తుందో ఆ విధంగా బ్రహ్మదేవుడికి వచ్చింది అనేటువంటి విషయం చెప్తున్నారు కదండి. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ చేతనం లేనంత వరకు ఒకవేళ నువ్వు మెలకుతోటి ఉన్నా కానీ నిద్రపోయిన దాంతోనే సమానము. ఏ చేతనం అండి? ఆధ్యాత్మిక చేతనం, భగవత్ చేతనం. భగవంతుడే సర్వానికి మూలము, భగవంతుడి శక్తి ద్వారానే నేను పనిచేస్తున్నాను. అంటే ఈ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోకపోవటం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, అది తెలుసుకున్న తర్వాత చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అది చెయ్యనంత కాలము మనం నిద్రలో ఉన్నట్లే అనేటువంటి విషయం చెప్తాం. భగవానుడు ఇచ్చట ఆర్తబంధు అని సంబోధించబడింది. అనగా అతడు ఆర్తజనులకు మిత్రుడని భావం. అంటే ఆర్తులను కూడా భగవంతుడే అన్నారు కదండి, ఎలాంటి వాళ్ళు నా దగ్గరకు వస్తారు? ఆర్తులు, అర్ధార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానములు పొందేవాళ్ళు, వీళ్ళందరూ కూడా భగవంతుడి దగ్గరికి చేరతారు. సో అందులో ఆర్తులు కూడా ఒకళ్ళు ఆర్తబంధు అని నిన్ను అందుకే పిలుస్తారు అనేటువంటి విషయం చెప్తారు. అంటే అలాంటి వాళ్ళకి మిత్రుడుగా వర్తిస్తారు. భగవద్గీత ఎందు తెలుపబడినట్లుగా జ్ఞానాన్వేషణలో తీవ్రమగు తపస్సులను చేయుచు పలు జన్మలు గడిచిన పిమ్మట ఏ మనుషుడు నిజమైనటువంటి జ్ఞానమును అరిదించి వాసుదేవుని శరణుచొచ్చి మహాత్ముడు. సో అదే కదండి, మహాత్ముడు ఎప్పుడవుతారు అనేటువంటి విషయం మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే పలు జన్మల తర్వాత వాసుదేవుడే సర్వం అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతాడు. సో అంతే, ఎందుకు మరి కృష్ణుని శరణు ఎందుకు జనమంతా ఇంతమంది ఉన్నారు? అందరికీ తెలుసు, మన గ్రూప్ లో కూడా 120 మంది 130 మంది ఉన్నారు, కానీ ఎందుకు 30-40 మంది మాత్రమే జాయిన్ అవుతున్నారు క్లాసులో అని అంటే, అది వాసుదేవుడే సర్వం, ఆయనకి సంబంధించినటువంటి జ్ఞానం తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం అనేటువంటి విషయం తెలుసుకునే స్థాయికి వెళ్ళాలి అనంటే మనకి పలు జన్మలు పడుతుంది. సో ఇప్పుడు రాలేదు, రారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా స్థాయి రాలేదు, ఆ స్టేజ్ రాలేదు. అది వచ్చినప్పటికీ ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. సో అందుకనే వాళ్ళల్లో ఫిల్టర్ అయినటువంటి వాళ్ళు మాత్రమే, ఎవరైతే వాసుదేవుడే సర్వం అని తెలుసుకుంటారో అలాంటి వాళ్ళే వాసుదేవుడికి సంబంధించినటువంటి కథల యొక్క చర్చ ఇక్కడ జరుగుతుంటే వినడానికి వస్తారు. మిగిలిన వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు. పూర్ణ జ్ఞానవంతుడు భక్తుడు భగవంతుని ఉపకారమును ఎన్నడను మరవడు. ఒక్క నిమిషం, ఇప్పుడు ఒక లైన్ మిస్ అయినట్టు. భగవానుడు ఇచ్చిన ఆర్తబంధు అని సంబోధించబడ్డాడు. అనగా అతడు ఆర్తజనులకు మిత్రుడని భావం. భగవద్గీత ఎందుకు తెలపడినట్టుగా జ్ఞానాన్వేషణలో తీవ్రమగు తపస్సులను చేయుచు పలు జన్మలు గడిచిన పిమ్మటయ్యే మనుషుడు నిజమైనటువంటి జ్ఞానమునకు అరిదించి వాసుదేవుని శరణు చొచ్చి మహాత్ముడు. కనుక పరమ పురుషుని శరణు పొందని మాయావాద తత్వవేత్త నిజమైనటువంటి జ్ఞానం లేనివాడే అని భావించవచ్చు. పూర్ణ జ్ఞానవంతుడు భక్తుడు భగవంతుని ఉపకారమును ఎన్నడను మరవడు. అందుకని కృతజ్ఞతా భావంతో ఉంటాడు భక్తుడు, ఎందుకంటే తనకున్నటువంటిది ఏదైనా సరే, అది శక్తే కానీ, జ్ఞానమే కానీ, అందమే కానీ, ఏదైనా సరే భగవంతుడి ద్వారా నేను పొందాను, భగవంతుడు నా కృప వల్ల నాకు వచ్చింది, నాకు అర్హత లేదు, అయినా సరే భగవంతుడు నాకు ఇచ్చారు, అందుకని నేను భగవంతుడికి కృతజ్ఞుడిని అనేటువంటి భావంలో ఉంటారు భక్తుడు. అదే భక్తుడు కానివాడు, ఇది నా శక్తి, ఇది నాకుంది, నేను గొప్ప, నేను అందంగా ఉన్నాను, నన్ను అందరూ ఆకర్షిస్తున్నారు, ఇలా భక్తుడు కానివాడు భావిస్తాడు. భక్తుడైన వాడు కృతజ్ఞతాభావంతో ఉంటారన్నమాట. అది భక్తుడికి అభక్తుడికి మధ్య ఉన్నటువంటి తేడా. సో ఈ విషయాన్ని భక్తుడు ఎప్పుడూ కూడా మరవడు అని ధ్రువుడు గుర్తు చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకా ధ్రువుడు యొక్క స్థుతిలో ఇంకా ఏం చేస్తున్నారు అనేది రేపు చూద్దామండి. ఒకసారి ముగిద్దామండి, ఈరోజు మాతాజీ ఒకసారి సమావేశిస్తా. ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. మనం ఇవాళ ఏం తెలుసుకున్నామంటే, భగవానుడు చెప్పినట్లే గరుడ వాహనంపై మధువనానికి వస్తారు. అయితే ఆయన ఇంకా ధ్రువలోకాన్ని కూడా సృష్టించాలి. అయితే ఎప్పుడైతే భగవంతుడు
వస్తాడు అంటే వచ్చాడు మనసులో రూప ధ్రువుడు అదే విధంగా ఇంకా తపస్సు చేస్తూ ధ్రువుడి మనసులో మొత్తం భగవంతుని యొక్క రూపాన్ని నింపుకొని ఉన్నాడు అంటే సమాధి స్థితిలో ఆయన ఉండిపోయాడు అయితే ఎప్పుడైతే అక్కడ ఒక్కసారి భగవంతుడు ఆయన ఒక్కసారిగా రావడంతో ఆయనకు ఒక వెలుతురు ఒక లైట్ లాగా వచ్చేసింది అనమాట అప్పుడు సడన్ గా ఆయన కళ్ళు ఓపెన్ చేయడం జరుగుతుంది అంటే అదే రూపాన్ని ఏదైతే మనసులో ఉన్నటువంటి రూపాన్ని ఆయన చూస్తున్నాడో సడన్ గా ఆయన కళ్ళు తెరిచి చూసేటప్పుడు కూడా అట్లాంటి శ్యామసుందర రూపాన్ని చూసి స్టన్ అయిపోతాడు అనమాట అంటే భగవంతుడి రూపమే ఆయన వచ్చిన కానీ ఏంటి సడన్ గా ఇలా నా యొక్క సమాధి స్థితి ఏమైనా భగ్నం అయిపోయిందా అన్న భయంతో ఉండే ఆయన కానీ సడన్ గా చూసేసరికి ఆయన లోపల ఉన్నటువంటి రూపమే బయట కూడా కనపడడం జరిగింది అంటే కేవలము 5 నెలలంతనే అంత పరిపూర్ణత చెందాడనమాట ఆయన అంత పరిపూర్ణత చెంది భగవంతునే సాక్షాత్కారం లభించింది అంటే ఆయన అంత నిష్ఠతో ఆయన తపస్సు చేశాడని అర్థమైంది ఎప్పుడైతే భగవంతుడు ఆయన కనిపించాడో ధ్రువుడు చాలా తన్మయత్వంతో ఆయనను చూశాడు దేవాదిదేవుని చూశాడు అష్టాంగ దండ ప్రాణాయామం చేశాడు ఆయన ఆయన ఎలా ఊహించుకున్నాడంటే ఆయన పాదాలను తాకాలని ఆయన బాహువులతో ఆలింగనం చేసుకోవాలని కండ్లతో పానం చేయాలని అంటే చుంబించుకోవాలని అంత ఆతృత ఆయనకి అంత భగవంతుని చూసినప్పుడు ఆ తన్మయత్వంలో అవన్నీ చేయాలని అనుకుంటున్నాడు అనమాట అయితే ఎప్పుడైతే శుద్ధ భక్తి భక్తులకు ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా ధ్రువుల్లో ఉన్నాయని ప్రభుజీ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు మనం కూడా అదే అర్థం చేసుకున్నాము అంతటి భక్తి అనేది ఆయనకుండే శుద్ధ భక్తిని యొక్క లక్షణాలన్నింటినీ కూడా ధ్రువుల్లో మనం చూసుకున్నాము అయితే ఇంకా చిన్న పిల్లవాడే కాబట్టి అంత 5 నెలలు ఆయన తపస్సు చేసినా కానీ ఆయన అనుభవం మాత్రం ఇంకా కొంచెం శూన్యంగానే ఉంది భగవంతుణ్ణి చూశాడు ఆయనకు అసలు స్టన్ అయిపోయి మాటలు కూడా రాలేదు ప్రార్థనలు కూడా రాలేదు యాక్చువల్లీ సీన్ చాలా యూజువలీ భక్తులు ఎవరైనా కానీ భగవంతుడు ప్రత్యక్షమైతే చాలా గానాలు చేస్తూ ఉంటారు కానీ అది ధ్రువుని విషయంలో జరగలేదు ఎందుకంటే ఆయనకు అనుభవం కొంచెమే ఉందని తెలిసింది అప్పుడు దేవాదిదేవుడు ఏం చేశాడంటే శంఖంతో ఆయన తలపైన తాకుతాడు అంటే ఒక్కసారి ఆలోచించుకొని మనము ఆయన తాకాడు భగవంతుడు అంటే ధ్రువుడు ఎంత పవిత్రుడు ఎంత శ్రద్ధతో ఆయన ఆయన తపస్సు చేశాడో మనకు తెలిసిపోయింది సో అలాంటి అంటే భగవంతుడే ఆయనలో అట్లాంటి శక్తిని ఇచ్చాడు అని మనం తెలుసుకున్నాం శుద్ధ భక్తులకి భగవంతుడు అలాగే చేస్తాడు అంటే భగవంతుడే పలికిస్తాడు తెలియని విషయాలు కూడా తెలియంపజేస్తాడు అలాంటిది ధ్రువునికి కూడా భగవంతుడు చేయడం జరిగింది అయితే ఇంకొక విషయం ఏం తెలుసుకున్నామంటే ఓవరాల్గా కూడా భగవంతుడే మనకి శక్తిని ప్రదానం చేస్తాడు ఎవరైనా ఇండివిజువల్గా మేము మాది అనుకోవడం మనము అట్లీస్ట్ దాన్ని స్టాప్ చేసేయాలి ఎందుకంటే అంత భగవత్ అనురాగం భగవంతుని యొక్క ఆశీర్వాదం కానీ ఆయన యొక్క శక్తి లేనిదే మనం ఏమీ చేయలేము ఎవరి శక్తి అని తెలుసుకున్నాము ఎవరికి ఎంత అదేవిధంగా ఎవరికి ఎంత శక్తి కావాలో అది అంతే శక్తినిస్తారు ఉదాహరణకి అర్జునుడి గురించి కూడా ప్రభుజీ చెప్పడం జరిగింది ఆయన అవసరం ప్రకారాన్ని శక్తినిస్తాడు శక్తిని తీసుకుంటాడని తెలిసింది ఇంకా ఈ తర ఇట్లా చెప్పిన తర్వాత ఇంకా ధ్రువుడు భగవంతుని కోసం మాట్లాడడం ప్రారంభిస్తాడు అయితే ఒక్కసారి ఎప్పుడైతే భక్తులు ఏదే మాట్లాడినా కానీ ఆ మాటలు లౌకికంగా ఉండవు ఆధ్యాత్మికమైనటివి ఉంటాయి అని తెలుసుకున్నాము అదేవిధంగా ప్రభుజీ ఎగ్జాంపుల్ చెప్పారు చైతన్య మహాప్రభు ఆయన ఒక భగవంతుని రూపమే భగవంతుడి నోటి నుండే వచ్చిందే హరినామ సంకీర్తన అనే విషయం తెలుసుకున్నాము ఒక క్షణంలో ఈ విధంగా ఎప్పుడైతే భగవంతుడు శంఖముతో ఆయన తలపై తాకాడో అప్పుడే ధ్రువుడికి మొత్తం నాలెడ్జ్ అంతా వచ్చేసింది ఒక్క క్షణంలో ఆయన వేదాల సారాన్ని కూడా తెలుసుకోగలిగాడు అదేవిధంగా భగవంతునికి జీవునికి గల సంబంధాలన్నీ కూడా తెలుసుకోగలిగాడు ఎన్నో ఏళ్ళు తపస్సు చేసినా కానీ తెలియనటువంటి వేదాల సారాన్ని భగవంతుని శక్తిని అన్ని ఒకే ఒక క్షణంలో ఆయన భగవంతుని యొక్క టచ్ వల్ల రావడం జరిగింది అని తెలుసుకున్నాము తండ్రి ఒడిలో కూర్చోవడానికి కూడా ఆయన అర్హత లేని ఆయన ఒక ఆయన యొక్క పట్టుదలతో ఆయన యొక్క శక్తితో ఆయన ఏం చేసుకున్నాడు ఒక ధ్రువలోకాన్ని కూడా
పొందేంత స్థాయికి ఎదిగాడు. దానికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే కేవలము గురువు యొక్క నిర్దేశం ప్రకారమే ఆయన చెప్పింది చేయడం వల్ల ఆయనకి ఇలాంటి భగవద్ని సాక్షాత్కారము దొరికిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇంకా ధ్రువుడు దేవుణ్ణి గురించి ఇప్పుడు పలకసాగాడు, చెప్పాడు, ఓ దేవాది దేవా నువ్వే నాలో ఉన్నావు, నువ్వే నాలో ఉండి నువ్వే నాకు శక్తినంత ప్రసాదం చేశావు, నా చేతులు, నా పాదాలు, నా కర్ణాలు, నా స్పర్శ, అన్ని ప్రాణాలను సైతం ఉత్తేజపరిచినావు నీవే అని ఆ దేవాది దేవుని ధ్రువుడు స్తుతించడం జరిగింది. అదేవిధంగా చాలా సార్లు ఏంటంటే మనలో మనం అందరం కూడా మాయబడిలో పడుకొని ఉంటాం, నిద్రించుతున్నాం, మనకు తెలియదు. సో ఎప్పుడైనా దాన్ని మనం మెలుకుంటామో అప్పుడే మన ఆధ్యాత్మిక పురోగతి చెందుతుందని తెలుసుకున్నాము. అయితే ధ్రువుడు కూడా ఇలా మొత్తం వేదాల సారాన్ని తెలుసుకున్నాడు. భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఉంటారో అప్పుడు భగవంతుని యొక్క ఆంతరంగిక శక్తిని కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు అని తెలుసుకున్నాము. అయితే మనం కూడా ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పుకోవాలి. అది కూడా భగవంతుడు అప్పుడే మనము చేరువగలుగుతాము అని తెలుసుకున్నాము. యోగమాయలో మనం అందరము బంధించబడి ఉన్నాము. దాన్ని దూరం చేసుకోవాలంటే మనకి ఆధ్యాత్మిక శక్తి, ఆంతరంగిక శక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. అయితే భౌతిక ఇంద్రియాలు కూడా భగవంతుడి నుండే మనకి వచ్చాయి. అయితే మనం వాటిని మళ్ళీ భగవంతుని సేవకే అర్పించుకోవాలని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా ధ్రువుడు భగవంతుణ్ణి ప్రేయర్ చేస్తూ మహతత్వానికి నీవే సృష్టించావు, ప్రతి జీవికి కూడా నీవే ఉన్నావు, నీవే వచ్చావు, నీవు కూడా భౌతిక అనేక రకాల సృష్టిని కూడా నువ్వే సృష్టించావు అని చెప్పడం జరిగింది. ఈ చెప్పే విషయంలో మళ్ళీ మనకి ప్రభుజీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, భగవంతుడు వేరే, పరమాత్మ వేరే. అయితే అందరూ నిరాకారవాదులు ఈ తత్వాన్ని ఇంకా నమ్మరు, అన్ని ఒకటే అని అంటారు. దానికి ప్రభుజీ ప్రతిసారి ఎగ్జాంపుల్ ఇస్తాడు, సూర్యుడు, సూర్యకిరణాలు ఏ విధంగా భిన్నంగా ఉంటాయో, అదే విధంగా భగవంతుడు భగవంతుని యొక్క ఇవి అన్ని సందర్భాలలో ఒకటే, కొన్ని సందర్భాల్లో ఒకటి కాదు అని కూడా ప్రభుజీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్వధామ అంటే ఆధ్యాత్మిక శక్తి అని, ఇంకా వీటి గురించి కూడా తెలుసుకున్నాము. ఇంకా బ్రహ్మదేవుడు, ఇంకా ధ్రువుడు, ఇంకా దేవాది దేవుడైనటువంటి భగవంతుణ్ణి ప్రేయర్ చేసి పొగుడుతూ బ్రహ్మదేవుడికి కూడా నువ్వే నీ జ్ఞానం నువ్వు ఇచ్చావు, ఆయన ఎలా అయితే నిద్రల నుండి లేచిన తక్షణమే అన్ని ఏ విధంగా గుర్తుకొస్తాయో ఆ విధంగా బ్రహ్మదేవుణ్ణి సృష్టించడమే కాకుండా ఆయనకి జ్ఞానాన్ని కూడా నువ్వు ఇచ్చావు అని చెప్పడం జరిగింది. శ్రద్ధ ప్రకారం నీవు ఎవరికి ఎలా శ్రద్ధ ఉంటే ఆ శ్రద్ధ ప్రకారం నీవు అనుభవం అంటే అభయం ఇస్తావు అని ధ్రువుడు తన మాటల్లో ఇంకా పలకడం జరిగింది. అదేవిధంగా ఇంకా ధ్రువుడు ఏమంటున్నాడంటే ఆర్తులకు కూడా నీవే మిత్రుడవి అని, ఈ విధంగా నానా రకాలుగా ప్రత్యక్షమైనటువంటి దేవాది దేవుణ్ణి ధ్రువుడు ఈ విధంగా ప్రార్థనలు చేయడం జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి?